ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. మా ఊరు వెళ్ళడానికి ఈ బస్ స్టాప్ లో చాలా సార్లు వెయిట్ చేశాను. అప్పుడు చాలా ఆనందంతో బస్ ఎక్కేదాన్ని, కానీ ఫస్ట్ టైం భయంతో ఇంటికి వెళ్ళడానికి ఆలోచిస్తున్నాను. దానికి కారణం నన్ను మోసం చేసిన కప్తం. పేరు చెప్పండి. ఇందు, సీట్ నెంబర్ 4. ఇలేవండి, కూర్చోండి. గౌతమ్ నాకు బాయ్ ఫ్రెండ్ కాదు, నాకు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఇప్పిస్తానంటూ పరిచయం అయ్యాడు. చాలా థ్యాంక్స్ అండి. 2 ఇయర్స్ కష్టపడి ట్రై చేస్తే రాని జాబ్ 2 లాక్స్ కడితే వస్తుందని తెలిస్తే ఎప్పుడో కట్టేసేదాన్ని. ఫోన్లేండి, 2 ఇయర్స్ కష్టపడకుండానే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో జాబ్ కొట్టేశారు కదా, తీసుకోండి. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇదిగోండి గౌతమ్ గారు, మీకు ఇవ్వాల్సిన 2 లాక్స్. ఏం ప్రాబ్లం ఉండదు కదా. 60% జాబ్స్ ఇలా సంపాదించిన వాళ్ళే, నన్ను నమ్ముతున్నారు కదా. ఎక్స్క్యూజ్ మీ, ఏమైంది? ఎంత కట్టారు? 2 లాక్స్. అప్పుడే అర్థమైంది, మోసపోయింది నేను ఒక్కదనే కాదు, నాతో పాటు చాలా మంది ఉన్నారని. అతని కోసం తిరగని చోటు లేదు, అడగని మనిషి లేడు. జరిగిందంతా నాన్నకి చెప్పాక నాన్న వెంటనే ఇంటికి వచ్చేయమన్నారు. పాపం నాన్న, నేను అడగగానే నాకు జాబ్ వస్తుందనే ఆనందంలో ఏవీ ఆలోచించకుండా 2 లక్షలు పంపించారు. అవి ఎంత కష్టపడి పంపించుంటారో నాకు.
బస్సు ఎక్కడ 10 నిమిషాలు ఆగుతుందండి. ఎవరైనా టిఫిన్లు భోజనాలు చేసే వాళ్ళు ఉంటే చేయొచ్చు. ఎక్స్క్యూజ్ మీ, హలో హలో, నిన్ను ఏమైందమ్మా? ఏముందండి, కత్తిలా ఉందని కాలుగోకుంటాడు. కత్తి కదండి, కాలట్టేసుకుంది. దూల దుకాణం పెడితే గోపకిటారి మాత్రం పోయిందంట. సీన్ చూడాలి కానీ ఎంటర్ అవ్వకూడదు. ఈ నా కొడుకు నాకు జాబ్ ఇప్పిస్తానని 2 లక్షలు తీసుకుని కంపెనీ ఎత్తేశాడు. ప్లీజ్ వదలండి, నేను చెప్పేది వినండి. ఏం చెప్తావు? అయినా అమ్మాయి దాని నుంచి గొడవడుతుంటే ఊరుకుంటావట, లాగిపెట్టి పెక్క. ఎన్ని మాటలు చెప్పావురా? ఏంట్రా, లాజిక్ గా చూసుకున్నా 4 నెలల ముందు పెట్టిన కంపెనీ 4 రోజుల్లో తీసేయరా? కంపెనీ తీసేస్తే నన్నేం చేయమంటారు? ఇలా జరుగుతుందని మీరే కాదు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కంపెనీతో నాకు సంబంధం ఏంట్రా? డబ్బులు నీకు ఇచ్చాను, నువ్వే నాకు ఇవ్వాలి. అసలు ఇలాంటి ఎదవాళ్ళు పోలీసులు కప్ప చెప్తే ఆలే నాలుగు తండ్రి డబ్బులు వసూలు చేస్తారండి. ఆహా, విని పోలీసుల కప్ప చెప్పి రోజు వాళ్ళ చుట్టూ నేను తిరగాల? వీడి దగ్గర డబ్బులు ఎలా వసూలు చేయాలో నాకు బాగా తెలుసు. మా నాన్న దగ్గర డబ్బులు తీసుకున్నా కాబట్టి నిన్ను మా నాన్నకి అప్ప చెప్తా. నీ తోట తీసి డబ్బులు వసూలు చేస్తాడు. వినండి, శ్వాసే మత్తు గుంది ఊసే ఆడమన్నదో, వేషం ముద్దు గుంది మీసం తిప్పమంది పల్లే స్వచ్ఛమైనదో. చుట్టంలా చూడదు నిన్ను, బంధాలే కలిపే కన్ను రెప్పల్లే దాచుకుంటాదో. హక్కే ఇస్తుంది మన్ను, మనసుంటే ఇప్పుడే దున్ను కడదాకా కాచుకుంటాదో. ఓయ్ ఓయ్ uyale uyale uke uyale papa bosina balle oni kattina paduchelle ure urinche urinchele iyale iyale pratike diyale ninna kadichindile re patide mundile kashtam kanarani poli merale ye 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 పులికే ముగ్గుల్లో చిమ్మే రంగుల్లోనే పండగుందంట. ఇరుగు పరుగుల్లో విరిసే ముచ్చట్లే విన్న అరుగుకి కూడా నవ్వొస్తుందంట. వలపుల తోటల్లో చిలకల కిలకిలలో కసురుల్లో రుచి పుట్టిస్తుంటే, చేపల వేటల్లో ఏటిలో ఈతల్లో ఉల్లాసం ఉరకలు వేస్తుంటే, కయ్యాలే కయ్యాలే చిలిపి కయ్యాలే కోపం కట్టలు తంచేట్టు రోషం తొడలే చరిచేట్టు ఉస్తాదులే. బియ్యాలే బియ్యాలే వస్తే బియ్యాలే విందు రుచి చూపిస్తూ ఆకు వక్కలు చుట్టిస్తూ పొంగి పోతాయి మర్యాదలే.
ప్రేమట చినుకుల్లో అభిమానం పండే చిత్రం చూసావా, పూరి గుడిసెల్లో పూసే నవ్వుల్లో అనురాగం వింటే లోకం మరిచేవా. మారే పొద్దుల్లో తిరుగుడు పువ్వులతో గడియారం పోటీ పడినట్టు, మెలికల దారుల్లో మెతుకుల చేనుల్లో సరదాలో అలుపే మరిచేటు. తయ్యారే తయ్యారే అంతా తయ్యారే, అందరూ ఇకపై నీ వారే, నిన్ను అతిథని అనుకోరే, సంతోషాలెన్నో పంచిస్తారే. సయ్యారే సయ్యారే సయ్యా సయ్యారే, నిన్ను తలచేయి ఊరే, అను నిత్యం పొలమారే, ఆనందాన్ని అందిస్తారే. ఆపరా రోడ్డు మీద ఏంటి, ఇంటి తీసుకురా. ఒరే నువ్వు 5,000 అప్పు తీసుకుని 100 రోజులు అయింది, ఇప్పటికి 2,900 మాత్రమే తీర్చావు, నీ అప్పు తిరగరా హెత్తనరా. ఇది మరి ఎన్నమండి బాబు, కొద్ది టైం ఇవ్వండి, కొత్త ఇచ్చేస్తాను. ఏడ్చలేదవా అసలు దొరికేట్లా. ఒరే గోల్డెన్ లెగ్ ఆ వచ్చేది రావు గారేంట్రా. అవునండి. ఆ పక్కన ఉన్నది ఎవర్రా, మన బుజ్జమ్మ. మన బుజ్జమ్మేనండి. ఆ పక్కన ఎవడ్రో ఎర్రగా బుర్రగా కత్తిలాగా ఉన్నాడు. ఆయన అడిగితే పోలే పదా రావు గారు, కుర్రోడు కత్తిలాగా ఉన్నాడండి. ఎంతైనా ఉద్యమ సంరక్షణ సూపర్, ఉద్యోగం తెచ్చుకుంటానని ఎన్ని ఉద్యోగం చేసేవాడు తెచ్చుకుంది. మీరు ఎంత అదృష్టవంతులండి, కత్త కాలుకి బాధలు లేవు. నువ్వు ఇంక మారవా పద బుజ్జమ్మ, రై రారా. ఒరే గోల్డెన్ లెగ్, నేను కూర్చుని ఒకటి అడిగితే రావు గారు ఆన్సర్ కొట్టించాడేంట్రా. పెద్ద మనుషులు కదండి, సమాధానం సూటుగా ఉండవండి. అలాగంటావా, ఆ సరే గాని ఒరే ఊళ్ళోకి వెళ్దాం పదా, ఊళ్ళో ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. పదరా బాబు పదా. ఆ కుర్రాడే అనుకుంటా బుజ్జమ్మను మోసం చేసింది. బంగారు తల్లి వచ్చేసావా, ఆడపిల్ల మోసం చేసి తీసుకెళ్తావరా, ఊరికి వదిలిపెట్టకూడదయ్యా. చెప్పాను కదా వదిలే, నువ్వు వెళ్ళి నీళ్ళు ఈరా, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. అది కాదు సార్ నేను చెప్పేది, వెళ్ళి స్నానం చేసిరా. 2,00,000 కుర్రాడేనా ఏమే, నీ పిచ్చి కాకపోతేను ఆ కుర్రోడిని తీసుకెళ్లి నేరుగా పోలీస్ స్టేషన్లో అప్పచెప్పక తిన్నగా తీసుకొచ్చి మీ నాన్న దగ్గర అప్పచెప్పేవంటే. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే వచ్చేయడానికి అడవిన చిన్న పిల్లాడా, మోసగాడు అయినా చేతికి దొరికిన దొంగని ఇంటికి తీసుకొస్తే ఏ క్షీరన్నమో పాయసమో చేసి పెట్టాలి. గానీ బోడి సలహాలేంటి? అవునమ్మా చేసి పెట్టు, సేమియాలు పరమాణాలు 2,00,000 దొబ్బట్టిచ్చిందిగా మహారాణి. నన్నేమన్నా ఊరుకోను, నాన్న దగ్గర డబ్బులు తీసుకుని వాడికిచ్చాను, అవి దొబ్బేసిన వాడిని తీసుకొచ్చి నాన్నకిచ్చాను, లెక్క సరిపోయింది, ఇంక నాకేం సంబంధం లేదు. ఆయన వాడు స్నానం చేసిన తర్వాత నాన్న వాడిని చెట్టు కట్టేసి కొడుతుంటే ఆహా. రావయ్యా రోజు కూర్చో. ఈడికి నాన్న చేతిలో మూడింది. ఉద్యమ 2,00,000 కడితే జాబ్ వస్తుందని చెప్పగానే ఏది ఆలోచించకుండా డబ్బులు పంపేశాను. అదేమో నిన్ను నమ్మి నీకు డబ్బులు ఇస్తే నువ్వేంట్రా అంటే 2,00,000 తీసుకుని కంపెనీ ఎత్తేశావు. సార్ అసలు ఏం జరిగిందంటే. ఆపవయ్యా, జరిగిందంతా మా అమ్మాయి నాకు ఫోన్లో చెప్పింది, ఇప్పుడు జరగబోయేది ఏటో అది చెప్పు. సారీ సార్, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. అది కాదు, ఇది బాగుందా ఇచ్చేయి. అయ్యో ఇప్పుడు లేవండి, చిన్నలంకలో మా ఫ్రెండ్ ఉన్నాడండి, వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని మీ అమ్మాయికి ఇచ్చేద్దామని బయలుదేరానండి. ఏమే అబ్బాయి, నేను చిన్నలంక దగ్గర వెళ్ళి వస్తాం, మధ్యాహ్నం వంట వండమాక పదవాయ. మరి ఒరే పండు, నీకు ఈ విషయం తెలుసా? ఏ విషయం అండి? అదేరా
మన రావుగారు అమ్మాయి బుజ్జమ్మ సంగతే. అయ్య బాబాయ్ నాకు తెలియలేదండే. బుజ్జమ్మ పట్టణం వెళ్ళి పెద్ద ఉద్యోగం చేసేస్తానని బెల్లాపిచ్చిందా? కూడాను ఓ కత్తిలాంటి కుర్రను కూడా వేసుకొచ్చిందిరా. పొద్దున మా ఆవిడ చెప్పిన విషయం మీకు ఇప్పుడు తెలిసిందా? అయ్య బాబోయ్ అప్పుడే ఈ విషయం మీ ఆవిడకి కూడా తెలిసిపోయింది ఏంట్రా? ఊరుకోండి ఒక మా ఆవిడకేనా, ఊరు ఊరంతా కోడే కూసెత్తుంటాను. ఏ ఊరు? హైదరాబాద్ అండి. హైదరాబాదేలే, పుట్టింది పెరిగింది అక్కడేనా అని. అవునండి. నాన్నగారు ఏం చేస్తుంటారు? లేరండి. అంటే? నాకెవరు లేరు సార్, నేను అన్నదని. అదేయ్యా, అక్కడ తప్పింది లెక్క. పుట్టిన పది మనిషి మంచోడిగానే పడతాడయ్యా. కానీ ఆడు పెరిగిన పరిస్థితులు ఉన్నాయా, అవి ఆడు మంచోడా చెడ్డోడా అని నిర్ణయిస్తాయి. ప్రతి మనిషికి ఓ నలుగురు మనుషులు ఉండాలయ్యా. పోయినప్పుడు పాడిపోయటానికి కాదు, మనం కష్టాల్లోనూ బాధల్లోనూ ఉన్నప్పుడు నేనున్నానని ధైర్యం చెప్పడానికి. ఈ లోకం అన్నిటికన్నా సులువైన పని ఒకటి ఉంటుందయ్యా, అదేంటో తెలుసా? మోసం చేయటం. అందుకే కొందరు తెలివిగా ఆధారు ఎన్నుకుంటారు. ఏంటి అర్థం అవ్వలేదా? అర్థమైందండి. అర్థమవుతుందిలే, తెలివైన ఊడి కదా. సరే ఇక్కడే ఇల్లు. పెద్ద ఇల్లేనయ్యా. ఎక్కడ? హైదరాబాద్లో పరిచయమా? అవునండి. తాళం వేసిందేటి? అలా చూడకండి సార్, ఇదే ఇల్లు. ఎవరు కావాలండి? పేరేంటి? గౌతమ్ అండి. అడిగింది నీ పేరు కాదయ్యా. గిరండి. గిరిగారు లేరండి? లేరండి, పెళ్లి కదండి, విశాఖపట్నం వెళ్ళారండి. ఓ, ఏంటి గిరిగారికి ఇంకా పెళ్ళి అవ్వలేదా? ఊరుకోండి అయ్యా, నాతో పరాసుకెళ్ళేటి. ఆయనకి పెళ్ళి అయ్యి ఇద్దరు పిల్లలు ఉంటాను. నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, ఇదే ఇల్లు సార్. ఏంటి ఎంత గ్యారెంటీ చేస్తుంది? ఊరి నుంచి ఎప్పుడు వస్తున్నారు? ఇంకో వారం పట్టుద్దేమోనండి. సరే, ఇప్పుడు ఎలా మరి? ఒక పని చేస్తాను సార్, హైదరాబాద్ వెళ్ళి ఓ వారం తర్వాత వచ్చేస్తాను. రాగానే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. ఏ, అర్జెంట్గా వెళ్ళిపోవాలా? అదేం లేదండి, వారం రోజులంటే ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరండి. అదేటయ్యా, తెలిసిన వాళ్ళు లేరంటావు? నేను లేను, ఈ వారం మా ఇంట్లోనే ఉండు. ఎందుకు అటు ఇటు తిరగటం దారికొస్తుంది అనగా. అశో, మీకెందుకండి ఇబ్బంది? నాకేముంటుందా ఇబ్బంది? అందులోనే మా గోదావరి వాళ్ళకి మహాప్రేమ చేసుకుంటాలంటే. సార్ ఖచ్చితంగా వారంలో వచ్చేస్తానండి. కావాలంటే నా ఫోన్ నంబర్ అడ్రస్ కూడా మీకు ఇచ్చేళ్తాను. అంటే నేను నమ్మట్లేదనా? అలాంటివేమి మనసులో పెట్టుకోక, ఎలాగూ పనులవి లేవన్నావు కదా. ఏదో మా పల్లెటూరు చూసినట్టు ఉంటుంది, మా ఇంట్లో భోజనం చేసినట్టు ఉంటుంది. నీకు ఇబ్బంది అవుతుందిలే. మీకు ఇబ్బంది లేదంటే ఉంటాను సార్. అది అలా ఉండాలి. సరే పదా. హాయ్ బ్రో. యా, ఫైన్ ఫైన్, నథింగ్ మచ్. ఐఎమ్ స్టక్ ఇన్ అ స్మాల్ సిచ్యుయేషన్, నథింగ్ లైక్ దట్. ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ శ్రీధర్? పాటలు పాడించాలో లేండి, ఫోన్ చేతురుగండి. ట్రై టు కీప్ ఇన్ టచ్ విత్ హిమ్ త్రూ మెయిల్. యా, ఇట్ వాస్ ఫైన్. కూడా పిల్ల పోయి ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నాడు కదా అని. మోస్ట్లీ ఐల్ బి బ్యాక్ ఇన్ అ వీక్. కమయ్యా గౌతమ్, ఫోన్ లో తర్వాత మాట్లాడుకోవచ్చు, ఇలా రావయ్యా. వస్తున్నాను సార్. ఇదిగో అబ్బాయి వచ్చాడు, అన్నం పెట్టే రావయ్యా. సార్ మీరు కానివ్వండి, నేను తర్వాత తింటాను. ఏ, ఒంట్లో బాగాలేదా? అదేం లేదండి, మరీ 7 గంటలకే భోజనం అంటే. అంతేనా, మొహడు పడుతున్నావా? ఏంటి అలా నుంచిపోయా, కూర్చో రా. ఏంటి కోడి ఎక్కడదే? మా తమ్ముడు పొద్దున్న అమలాపురం వెళ్తా ఇంటికొత్త కోడెట్టుకొచ్చాడు. మీ తమ్ముడు చాలా గొప్పడే, ఎవరైనా సుట్టాలింటికి వెళ్తే సీటు అటు పెట్టుకెళ్తారు. మీ తమ్ముడేంటే, కోళ్ళు పరం ఉంది కదా అని వెళ్ళి ప్రతి ఇంటికి కోడి నట్టుకుపోతాడు. మీ తమ్ముడు ఓ బంగారం కూడా పెట్టుకోమనివే, వచ్చిన ప్రతిసారి ఓ బంగారు బిస్కెట్ పెట్టుకొస్తాడు. రాదు నీ నాన్నకి వడ్డాను, చేతులకు వంకీలు కూడా చేయించుకోవచ్చు. కూరేమంటారా? చాలా చాలులే. ఏంటే కోపం వచ్చేసిందా? మీ తమ్ముడు ఒక మాట అంటే చాలు, సుర్రమని తాసుపంలోకి వచ్చేస్తుంది కోపం. మీ తమ్ముడు నా ప్యాకెట్ మానే మనవే. మొన్నటికి మొన్న ఆ రాజుగారి ఇంట్లో ప్యాకెట్ 100,000 రూపాయలు పోగొట్టాడంట. 100,000 రూపాయలు అంటే మాటల, వాడికి ఇంట్లో ఎదిగిన అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు మంచి చెడ్డ చూసేదాకైనా ఆ 10 ఎకరాలు ఉంచమను. ఆ మొక్కేదో ఆడికి చెప్పరాదు, మధ్యలో నారాయణభారం దేనికి? ఏడి, నాకు కంటికి కనిపిస్తే కదా చెప్పడానికి. ఏది కొంచెం కూరయ్,
ఏడు చేసేది పెరిగేసుకోండి. తినాల్సిందయ్యా, వేడివేడిగా ఉంది, చల్లారిపోతే రుచి ఉండదు. ఏమైంది సార్? ఎలాగుందయ్యా? రా పొలాల్లో. ఇప్పుడు పొలం ఏంటి సార్? ఏమయ్యా, పొలాలని పల్లెటూరిని తొలిపొద్దున చూస్తేనే ఆనందం జీవితాంతం ఉంటుంది కదా. ఎలా ఉందయ్యా మా ఊరు? బాగుందా? బాగుంది సార్. ఈ పొలాలు ఎంత అందంగా, మా బతుకులు ఎంత పచ్చగా ఉన్నాయంటే దానికి కారణం ఈ గోదావరి తల్లి. మీరు చాలా అదృష్టవంతులండి ఇలాంటి నేలపై పుట్టినందుకు. అందరికీ అదృష్టం ఉండదండి. ఏంటయ్యా, ఒక్కరోజైనా గోదావరి గారు వంట పెట్టేసినట్టుంది, చాలా ప్రేమగా మాట్లాడుతున్నావు. అయ్యా సార్, ఈ నీళ్ళు మహిమ అంతయ్యా. అసలు ఇప్పుడు బయట వాళ్ళందరూ మా గోదావరి వాళ్ళకి ఎటగారు ఎక్కువ అంటారు, కానీ అది మనవుడనే మమకారంతో మాట్లాడే మాటలు తప్ప ఎదుటోడు మనసు బాధ పెట్టాలని కాదయ్యా. అదిగో ఆ కొబ్బరి చెట్లు ఉన్నాయి చూసావా, దాని యువతలు ఉన్న 2 ఎకరాల పొలం నాది. ఇదిగో దీన్ని పాలు కొదిలేసి తాగి మిగిలిన పాలు పితుక్కుని ఏయ్ ఇంటికి వెళ్ళి సూపర్గా స్నానం చేసి మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ పొలానికి వచ్చి పని చేసుకుంటూ సాయంత్రం ఊళ్ళో రచ్చపనగడికి వెళ్ళి కాల్షాపానికి 4 కౌలు చెప్పుకుని ఇంటికి వెళ్ళి పడుకోవడంతో నా రోజు అయిపోతుందయ్యా. నా ఇన్నాళ్ళ జీవితం ఇలాగే అయిపోయింది. అయినా కానీ నా జీవితంలో చిన్న వెలితి కూడా లేదయ్యా, ఎందుకంటే నేను ఎప్పుడు దేనికోసం ఆశపడలేదు. దేవుడు మనకిచ్చిన దాంతో తృప్తి పడితే ఏ మనిషి బతికైనా బంగారంలో ఉంటుందయ్యా. సరే ఓ పని చేయి సార్, ఇంటికి వెళ్ళి పాలు ఇచ్చేయి, నేను పనులకి పని అప్పు చెప్పొస్తా. సరేనా? హిందుతో బోస్ కూడా పర్సనల్ గా మాట్లాడాలి, నువ్వు లాయించే. మాట్లాడరా. హిందు, ఏంటి హిందు ఇలా చేసావు? చిన్నప్పటి నుంచి నేను లవ్ చేస్తున్నాను కదా, మధ్యలో నన్ను లవ్ చేసి తీసుకొస్తే నేనేమైపోతాను? నువ్వు లేకపోతే నేను ఉండలేనిందు. వాడిని లవ్ చేస్తున్నానని ఎలా అనుకున్నావు? నేను అనుకుంటే ఊళ్ళో అంతా అనుకుంటుంటే. అది కాదు బోసు, వాడు నా దగ్గర 2 లక్షలు దొబ్బేశాడు. నాన్నని వాడి దగ్గర డబ్బులు వసూలు చేసి పంపించమంటే నాన్నేమో వాడిని వేసుకుని ఊరంతా తిరుగుతున్నాడు. వాడంటే ఇష్టం లేదా? ఇష్టమా తొక్క, వాడిని ఎలా పంపించేయాలని చూస్తున్నా. అయితే ఆయన పంపించేస్తాను, నన్ను లవ్ చేస్తావా? ముందు వాడిని పంపించేయి, తర్వాత చూద్దాం. అయితే చూసుకో, రేపు నుంచి అన్ని కనిపించడ. ఏమే, ఎందుకలా దాన్ని పాడు చేస్తున్నావు? ఏ పని చేసినా తిరవరం ఉండదు తిక్కల దాన. అదేంటే బామ్మ, ఆ గౌతమ్ గారిని పట్టుకుని నాన్న కప్ప చెప్తే 4 తన్ని డబ్బులు వసూలు చేస్తాడనుకుంటే నాన్నేంటే ఇంటికి చుట్టం వచ్చినట్టు తెగ మర్యాదలు చేస్తున్నాడు, ఇంతకీ వాడిని పొలానికి తీసుకెళ్ళినట్టు. తర్వాత తీరిగ్గా ఆలోచిద్ది గాని ముందు ఆ ముక్కు తుడుచుకో. ఆ తీపికి ఏ చేవన్నా కుట్టిందనుకో చూడలేం, అసలే అంతంత మాత్రం అందం. ఏ ముసలి, నన్నేమన్నాను కానీ నా అందాన్ని మాత్రం ఏమనకు. మా నాన్నేమంటాడో తెలుసా, మా అమ్మలా గుండ్రా ఇలా లేకుండా చాలా అందంగా ఉంటావు అని. నీ అందం గురించి మీ నాన్నే పొగడాలి. ఏంటి బామ్మ, నేను అందంగా లేనా? ఏ చెప్పు చెప్పు, నేను అందంగా లేనా? చిలిపి పిల్ల, నువ్వు కూడా బంగారు బా, బంగారు తల్లివి.
పెద్ద అమ్మా వీడి వల్లే కదా మన ఇద్దరం గొడవ పడ్డాం. నీతో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దాం చెప్పు. ఐడియా బాబు ఇక్కడున్నావా? నేను ఇల్లంతా వెతుకుతున్నా నేను చూడటానికి. అయ్యో ఎందుకండి? ఏమి లేదు, ఆ కాలువవతల మామిడి చెట్టుకి నాలుగు కాయలు కోసిస్తామని. సరే కోసిస్తా. బాబు ఇదిగో ఇది పట్టుకుని వెళ్ళు. వాడు మధ్యలోకి వెళ్ళాక అరే ఈ రోజు సత్తిగడిచ్చే వార్నింగ్ కి ఆ గౌతమ్ గడు అలాగే వెళ్ళిపోతాడు రా. ఇంకా బోసు గడి ఇందుతో పిజియా. ఏ బోసు పాపలు పాపలు వస్తారు. అవునరా ఇంటర్ ఫస్ట్ ఇంకా పాపతో ఆడుకోవచ్చు. ముందు నేను ఆడుతుండ్రు. ఇలా ఎవరా ఇవే తెలుసా? ఇక్కడ ఎంటర్ పుస్తకం ఏం చెందాం కానీ అక్కడ సాఫ్ట్వేర్ ని గౌతమ్ గారు రెడీ ఆహా రెండు వేసుకుంటా పోతుంటే చూస్తూ ఊరుకోవడానికి బుజ్జ మెనకలు ఎవరు లేరనుకుంటున్నావేట్రా? అబ్బో అబ్బో ఈ కడి చూద్దో సభ్యులు ఉన్నాడు అలా పక్క దిశలు మాడదారండి. చూడడానికి చాలా మంచి వాళ్ళ ఉన్నావు. నువ్వు హీరో అవుదాం అనుకున్నావు అనుకో, మేము విలన్స్ అవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత దెబ్బలు, హాస్పిటల్, పెద్ద మనుషులు ఇవన్నీ ఉంటాయి. ఇప్పటికే ఊళ్ళో మాకు చాలా బ్యాడ్ నేమ్ ఉంది. అంత దాకా ఎందుకండి? మీరు చెప్పండి సార్. చూడు బాసు, ఈడి పేరు బోసు, ఏసాము హెడ్ అండ్ టాసు, బుజ్జము ఈడికి పాసు, ఈడి ఫుల్ జోషు, మధ్యలో వస్తే నీకు మటాసు. కాబట్టి చెప్పేది ఏంటంటే వీళ్ళు ప్రేమకు అడ్డంగా ఉన్న నువ్వు తప్పుకో, లేదనుకో మేమే నిన్ను తప్పించి వాళ్ళ ప్రేమను గెలిపించాల్సి వస్తుంది. నాకేం అర్థం కావట్లేదండి. అయినా వీళ్ళ ప్రేమకు నేనంటే ఏంటి? అడ్డం ఉన్నావా నిలువు ఉన్నావా అన్నది కాదు మ్యాటర్, మా భోసిగాడికి కావాలి రావు గారి డాటర్. రేపు నేను ఏడా కనిపించిన పరిస్థితి చాలా సీరియస్ గా ఉంటది. వెళ్ళిపో. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు, అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఒరే ఇరిగా, ఒరే ఇరిగా. హాయ్ వత్మనన్నా. ఇదేంటండి రాజుగారి చెరువుతో తీసుకొచ్చారు? ఇది రారా అమ్మ. నీ నష్టానికి పెట్టుకుంది యథా ప్రశ్నలు వేయడానికి కాదు యథవా, నువ్వు త్వరగా రారా. హాయ్ వత్మన్ కదండి. ఏంట్రా బరువు తగ్గినట్టు ఉన్నా? ఉండవండి, 2 కేజీలు ఉంటాయండి బాబు. సర్లే ఎంత ఇవ్వండి? 300 ఇవ్వండి. 300? అయ్యి బాబు సంతకైతే 500 వచ్చేస్తాయండి. పట్టుకెళ్ళరా, ఈ రాజుగారి చెరువులు అని తెలిస్తే ఒంటి మీద వాతలు కూడా వస్తాయి. ఊరుకోండి బాబు, రొయ్యల మీద రాసి ఉంటుంది ఏంటి రాజుగారి రాసుండదురా? రొయ్యల మీద అసలు రాసి ఉండదు, కానీ మా గోల్డెన్ లెగ్ గారి 4 మీద రాసి ఉంటది. ఆడు అసలు ఏ విషయం దాచుకోడు ఎరా. అవునండి. అయ్యి బాబు అంత పని చేయకండి, ఎంతో కొంత ఇచ్చేయండి. అది అలా రా దారికి, ఇదిగో 100. మరి 100 ఏంటండి? ఒరే దొంగ సరుకు నేను కాబడి కొంటున్నాను. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి అని తెలిసిన మన ఇద్దరిని పెద్ద మనుషుల ముందు నిలబెట్టేస్తారు. ఒరే ఇది అట్టుకో, అట్టుకుని వాలేపో, నువ్వు తప్పుకోరా. రత్తాలు రత్తాలు సంత నుంచి అప్పుడు వచ్చేస్తున్నా. వర్షం పడేలా ఉంది కదా అని. సరే నా డబ్బులు ఏం చేసావు? ఏ డబ్బులు? అదేంటి బాబు, మొన్న వ్యాపారం జరగట్లేదని డబ్బులు ఎట్టుకెళ్ళావు కదా, ఆ డబ్బులు అప్పుడే మర్చిపోయివండి. రాత్రి మా సెల్లింటికి వచ్చామంట కదా. ఆ వస్తే అది అలా జమ కట్టేసుకోండి. అవునయ్యమ్మా అలా లింక్ ఎట్టవా,
మరి వడ్డీ ఎవడిస్తాడే? అది కూడా మీ చెల్లి దగ్గర వసూలు చేసుకోనా? దానికి మా సెల్ ఎందుకు సాయంత్రం ఇంటికొచ్చే? ఇట్లెవరు లేరా? లేరనే గారు అమ్మంట. ఎలాగే ఇదిగా ఈ రైలు ఇగురుండే, నేను ఊళ్ళో పని చూసుకుని వచ్చేస్తాను. సరే సరే తొందరగా వచ్చాను. మరి వడ్డీలకి మీరేం వెళ్తారండి? నేను వెళ్ళొచ్చేస్తాను. ఎదవేసలేకు కత్తి నుంచేస్తాను ఏమనుకుంటున్నావు? ఏతావా పదా రత్తాలు రత్తాలి. మనం ఇచ్చిన వార్నింగ్కి ఆడు భయపడట్లేడు మామా. ఆడు ఎప్పట్లో ఇక్కడ నుంచి కదిలేటట్లేడ్రా. ఆడు మనం ఎదురు చెయ్యాలి మామా, లేకపోతే ఆడు ముందు చులకన అయిపోతాం. ఎదురు చెయ్యి మామా, ఇన్ని నేను అమ్ముకున్నానా? మాటలతో పని అవదని తెలిసినప్పుడు చేతలతోనే చెయ్యాలి. చెప్పింది అర్థం కాలేదా? అయ్యో సారీ సార్, యాక్చువల్లీ వెళ్ళిపోదామని అనుకున్నాను, కానీ రావు గారే నాకు డబ్బులు ఇచ్చాకే వెళ్ళు అన్నారు. లేకపోతే మీరు ఇచ్చిన వానికి ఎప్పుడో వెళ్ళిపోయాండి భయ్యా. అయినా మీరు అనుకున్నట్టు ఇందుకీ నాకు మధ్య ఏం లేదండి. బోస్ గారు మీరు హ్యాపీగా లవ్ చేసుకోండి, మీ ప్రేమకు నేను అడ్డురాను. అడ్డోరాను అడ్డోరాను అంటూనే అడ్డమైపోతున్నారా మీ సాఫ్ట్వేర్ వాళ్ళు? అసలే ఊర్లో 10-15 మంది అమ్మాయిలు ఉంటారు, దాంట్లో 5 బలిసిన బాబులు ఉంటారు. వాళ్ళు ఏ అమెరికా వాళ్ళకో ఆఫ్రికా వాళ్ళకో ఇచ్చి పెళ్లి చేసేస్తారు, ఇంకో 5 బావలకో మామలకో సెట్ అయిపోతారు. మిగిలిన 5 ఎవరినైనా సెట్ చేసుకుందామా అంటే వీళ్ళంటి సాఫ్ట్వేర్ వాళ్ళు హార్డ్వేర్ వాళ్ళు ఊర్లోకి వచ్చి టక్కేసుకుని షూ వేసుకుని కళ్ళజోళ్ళు పెట్టుకుని ఐమాక్స్ సినిమా చూపిస్తుంటే మా అలాంటి టూరింగ్ తాకేసుల పరిస్థితి ఏంట్రా? మాకు పెళ్ళిళ్ళు అవ్వకర్లేదా? మీ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత 20 అయిపోతుంది పెళ్ళిళ్ళు, 40 వచ్చినా అవట్లా, పడుకున్నాం ఇక్కడ. అందుకే చెప్తున్నాం మా ఊరు పిల్ల మాకే దక్కాలి. నీకు ముందు మంచిగా చెప్పాం వినలా. పరిస్థితి ఎంతవరకు తెచ్చుకున్నావు? ఏం చేద్దాం? ఏరా పూజ కాలేజీకి వెళ్తుంటే ఏదో కామెంట్ చేసావంట, ఇప్పుడు ఏదో సరదాగా కామెంట్ చేస్తుంటారు, వదిలేండి సార్. నువ్వేవాడరా? ఈ బ్యాచ్కి లీడర్ రా, నేను 4 పీకండ్రా. సారీ బాస్, నేను తప్పుగా అర్థం చేసుకున్నావు. నువ్వు కానీ లేకపోతే ఈరోజు మా పరిస్థితి తలుచుకుంటే మాకే భయవేస్తుంది బాసు. సారీ బాసు, ఇంతకుముందు మేము చేసింది మనసులో పెట్టుకోకే. సారీ. ఈరోజు మా అందరం పెన్సంతే. ఏమంటారా? అంతే. ఏంటి బాసు చెయ్యి కలిపి బాసు? ఏంకి గౌతమ్ బోసు బాబు సత్తి అత్తిలి పని. నువ్వెంత మంచిడు కదా, ఆ అమ్మాయిని ఎలా మోసం చేయాలనిపించింది? చూడడానికి ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నావు కదా, ఈ న్యూసెన్స్ ఏంటంటో? అయినా నీ మొఖం చూస్తే మోసం చేస్తావని ఎలా అనుకున్నారు భయ్యా? ఉండరా చెప్తాళ్ళే. నేను మోసం చేయలేదు భయ్యా, మోసపోయాను. సర్లే వదిలేండి, అన్ని అవే సెట్ అయిపోతుందిలే. చియర్స్. ఏటండే పొద్దునే ఇలా వచ్చారో? ఏం లేదురా, రాత్రి ఒడ్డి వసూలు చేద్దామని ఏరమ్మ ఇంటికి వెళ్ళాను. పాపం ఒక్కరితే బిక్కు బిక్కుమంటూ ఉందరా. ఎంకర్ నెట్ వెళ్ళాడండి. తాగుపోతే ఎదవా, ఎక్కడ మొందే అక్కడే కదా. ప్రెసిడెంట్ గారు పని చెప్పాడంట, టౌన్ కి వెళ్ళాడు. ఇంకేం వస్తాడో, అసలు ఇంట్లో ఉండలేదని తెగ బాధ పడిపోతుందిరా. నాకు జాలేసి రాత్రి అంతా ఓదార్చు అక్కడే ఉన్నాడరా. ఆడు దాన్ని అసలు పట్టించుకోవట్లేదండ్రా బాబు. అవునండి, రాత్రి అంతా అలాగంటది ఇలాగంటది, నాకు నిద్ర లేకుండా చేసేందిరా బాబు. ఒళ్ళంతా నొప్పుకుండ్రా బాబు.
మరి టీ ఏం కాదండి, పాలం పాలు వేసేయండి, నొప్పులు గిప్పులు అన్ని ఎగిరిపోతాయి. ఏదో ఈరా బాబు అసలు తలపోడు చెప్తున్నాయి. ఏమండి రావు గారు, పొలానుగా ఏంటి నువ్వు ఇక్కడ పొద్దునే వసూలు మొదలెట్టేసా? ఏంటయ్యో నువ్వు రోజు రోజుకి ఊళ్ళో హీరో అయిపోతున్నావంట? ఏంటి గోదర గట్ట అందరిని చెదగొట్టేవంట? అది చూసిన ఊళ్ళో వాళ్ళు అందరు నేను తెగపెచ్చేసుకుంటున్నారు. కొట్టడం ఏంటి? మీ తెలదండి, మన కుర్రేదవులో పక్కు నుంచి కాలేజీకి వస్తున్న అమ్మాయిలు ఏడిపించారట. ఆ పిల్లేమో వాళ్ళ నాన్నతో చెప్పింది, వాళ్ళ అన్న ఏమో 10 మంది వేసుకుని వచ్చాడు. టైంకి మన కుర్రోడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది కానండి, లేకపోతే కాలు కాలు చెయ్యికి చెయ్యి తీసేసేవాళ్ళే. అయినా గొడవలేదు కదా నీకు? ఆ కుర్రోడు ఏమనకండి బాబు, అక్కడికి సర్ది చెప్పాడంట, మధ్యలో నువ్వాడువరా అని మనోడి మీద చెయ్యారంట. మరి మనోడు ఊరుకుంటాడు ఏంటండి, వరసెట్టి అందరిని మడతెట్టేయడండి. ఏమండి రావు గారు, ఇలాంటి వాడు మన ఊరుకోకుండా ఉండాలండి. నేను వెళ్ళి వస్తానండి, నేను వస్తానా హీరో? ఒరే ఆ బాబా తర్వాత చూసుకుందా. అది అయినా నీకు ఎందుకయ్యా గొడవలు? అసలు ఆ ఊళ్ళో వాళ్ళు మంచోళ్ళు కాదు. సారీ సార్, మన ఊరు వాళ్ళని కొడుతుంటే చూస్తూ ఉండలేకపోయాను అందుకే. సర్లే సైకిల్ తొక్కుతావా? తొక్కుతాను. మరి తెయ్యి. అడుగుతూ అడుగే అడుగే సిందని మురిసిందా ఓ ప్రాణం, మనసుని మనసుతో కలిపేసిందా కాలం. గతమే గతమును మరిచిందంటూ గమనించిందా గమనం, మనలో మనమని అనిపించే ఈ వైనం. జతపడు నువ్వు ఇకపై నవ్వు, ఒక ప్రేమ గూడు నీకు నేడైందే. విడవకు నువ్వు వరసిక అవ్వు, ఈ మాయలోని హాయి జోలవుతుందే. ఓ బంధం మెచ్చిందా నీతో, చెలిమికి వచ్చిందా నీ వెంటే నేనంటూ నడిచిందా. ఓ ప్రణయం పుట్టిందా నీతో, భయదం కట్టిందా ఈ అందం ఆనందం అయ్యిందా. చినుకే పుడమే తాకి బురదవుతుందని మేఘం పురవనంద, కదిలే నదిలో మలినం ఉందని తనతో కడలే కలవనంతుందా. నిన్నలేని పాసమేదు నేడు నిన్ను చేరిందా, అంతులేని ధైర్యమే నీ ఎదురుగా నిలిచిందా. అనుబంధం ఉల్లాసం పంచిందా, ఉంగే సంతోషం ఉరికిందా. ఊరంతా చుట్టంలా నీ చుట్టూ చేరిందా, ఈ ఆట పాటల్లో ముంచిందా. పుద్దే మబ్బే అడ్డని చిమ్మే చీకటినే తరమనంద, కురిసే వెన్నెలని అడవే కనదని వెలిగే జాబిల్లే అలుగుతుందా. అమ్మలోని లాలనే నేడు నీకు తెలిసిందా, నాన్నలోని పాలనే పద పదమని నడిపిందా. ఈ మమతే చల్లనిదా మీ మనసులు అల్లినదా, ఆ సరదా చెరిసగమై సాగినదా. శ్రీరాముడి ఇంట శ్రీకృష్ణుడు కొలువంట, ఓ కథ కలిపిన జంట చూడ.
చూడంట. రావుగారు ఎక్కడండి? అయ్యో నీకు తెలియదు కదా, నాన్న అర్జెంటుగా విత్తనాలు తేవడానికి వెళ్లారు. నువ్వొస్తే ఈ ఎకరం దున్నమని చెప్పారు. నాకెందుకు చెప్తారు? ఆయన రాజు దున్నుతున్నాడు కదా. రాజుకి అస్సలు ఒంట్లో బాలేదు. నేనే నువ్వొచ్చేంత వరకు కొంచెమైనా దున్నమని చెప్పాను. ఎంతో కొంత పని అవుతుంది కదా. ఆయన నాకు దున్నటం రాదు కదా. నేను అదే చెప్పాను. సిటీలో పెరిగాడు, ఈ పనులన్నీ ఏం చేస్తాడు నాన్న అంటే, నాన్నే నా మాటగా చెప్పు చేస్తాడు అన్నాడు. ఏమండి కొంచెం నిజం చెప్పండి ప్లీజ్. నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? ఫోన్లే, నా మాట నమ్మకపోతే రాజును అడుగు. ఓ రాజు, రాజు గౌతమ్కి నేను చెప్తుంటే నమ్మట్లేదు, నువ్వే చెప్పు. అదే నీకు ఒంట్లో బాగాలేదని కదా నాన్న గౌతమ్ని అరకదున్నమన్నాడు. అది చెప్తే గౌతమ్ నమ్మట్లేదు రాజు. పోనీలే, నేను చెప్పాల్సింది చెప్పాను, నీకు నమ్మకం ఉంటే చెయ్యి, లేదంటే రాజే ఏదో పాటలు పడి దున్నుతాడులే. ఇదిగో రాజు, ఇతని వల్ల కాదు గాని నువ్వే బోన్ చేసి దున్నేసేలే. ఇదిగో నేను చెప్పలేదని నాన్నకి చెప్తావేమో, నాన్న నన్ను తిడతాడు. అమ్మాయి గారు దున్నేసేలా ఉన్నారండి. నీ తిక్క కుదిరిందిరా. నీకెందుకయ్యా ఈ పనులన్నీ? చేతులు చూడు ఎలా కందిపోయా. నిజంగా మా నాన్నుండి ఉంటే నన్ను ఇంతే ప్రేమగా చూసుకునేవాడండి. ఖచ్చితంగా చూసుకునేవాడయ్యా, ఎందుకంటే నాన్నంటేనే ప్రేమ. అమ్మ పిల్లల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది, కానీ నాన్న కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడు. నాకెప్పుడు నాన్న కావాలనిపించలేదండి, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నాన్నంటే బాగుండు అనిపిస్తుంది. నాకెందుకు సార్? ఆ దేవుడు ఎవరు లేకుండా చేశాడు. జీవితంలో ప్రతి మనిషికి దేవుడు అన్నీ ఇవ్వడయ్యా, ఏదో ఒక వెలితి పెడుతూ ఉంటాడు. అలాగని దేవుడు అన్యాయం కూడా చేయడయ్యా, ఆ లోటును ఏదో రూపంలో భర్తీ చేసేస్తాడు. జీవితంలో ఎన్నో రాత్రులు ఒంటరిగా గడిపాను సార్, ఏ రోజు అనాథలా ఫీల్ అవ్వలేదు. ఫస్ట్ టైం నువ్వు ఒక అనాథవి అంటూ నా మనసు నాకు గుర్తు చేస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడకయ్యా. ఈ సృష్టిలో ఎవ్వరూ అనాథలు కాదు, అందరికీ అందరూ ఉంటారు. అది మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. అంత మనోళ్ళే అనుకుంటే మనోళ్ళే, కాదు అనుకుంటే అంతే. జీవితంలో మన అనుకున్న వాళ్ళని ఎంతమందిని కలుపుకున్నా కుటుంబం అనిపించుకోదు కదా సార్. కరెక్టేనయ్యా, ఇప్పుడు నీకంటూ ఒక కుటుంబం లేకపోవచ్చు, కానీ ఒక పెద్ద కుటుంబంలో
ఒకడే కావచ్చు కదా. అప్పుడు నీ కుటుంబంలో అత్త, మామ, పిన్ని, బావ, బామ్మది, బామ్మ అందరూ ఉంటారు. ఈ అన్నదికి అంత దృష్టి ఉందంటారా? ఇంతకే చెప్పాను కదా, ఆ దేవుడు ఎవరికి అన్యాయం చేయడని ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో. అందుకే నొప్పి ఎలా ఉంది? చాలా హాయిగా ఉంది సార్. మరి నలపూస అయిపోయి మధ్యన అసలు కనపట్టలేదు. ఏం లేదు బావా, కొంచెం పనులు అడబడిలో తిరుగుతున్నాను. ఏమే మీ తమ్ముడు వచ్చాడు చూడు. వస్తున్నా. ఏంట్రా ఇదేనా రావడం? అవునే. ఇంట్లో అందరు బాగున్నారా? బాగున్నారు. ఏంటి మళ్ళీ కూడా? ఏమే ఆయన అలా గుమ్మ ముందు నుంచోబెట్టి మాట్లాడవేనా? లోపల తీసుకొచ్చి టీ కాఫీ ఇచ్చింది ఏమైనా ఉందా? రారా. ఏంటి ఈ కుర్రాడు ఇంకా డబ్బులు లేదా? ఏంటి ఈసారి పుంజా పెట్టే బావా. ఏదైతే మాత్రం తినరండి. రారా కూర్చో. సరేరా కూర్చో, మధ్య తీసుకొస్తా. అవునరా, మీ అమ్మగారికి ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు బావా. రే మీ అక్క ఏదో టెస్టులు చేయించాలందరా, చేయించావా? నిన్నే తీసుకెళ్ళిన బావా హాస్పిటల్కి, టెస్టులు చేసి మందులు కూడా ఇచ్చారు. ఇప్పుడు బాగానే ఉందిలే, నువ్వు ఇంట్లో ఉంటావో ఉండవో అనుకుంటూ వచ్చాను బావా. నేను ఎక్కడికి వెళ్తానయ్యా, నీలా ఏమన్నా పది ఆపగల ఊర్లోని? ఉంటే ఇంట్లో ఉంటాను, లేదంటే పొలంలో ఉంటాను. ఏమయ్యా ఇదేనా రావడం? అవును అత్తయ్య గారు బాగున్నారా? నా బాక్యం గాని, పిల్లలు లక్ష్మి బాగున్నారా? అందరూ బాగున్నారండి. కూర్చో. ఇప్పుడు చెప్పరా ఏంటి విశేషాలు? ఇదిగోరా మజ్జిగ. ఏమున్నాయి బావా? నేను అనుకోకుండా మురమలు వెళ్తే నాయుడు గారు కనబడ్డారు బావా. అక్కడ మాటల్లో మాటగా బుజ్జం మాటలు వచ్చాయి. ఎల్లుండి ఎలాగో మంచి రోజు పిల్లలు ఒకసారి చూద్దాం మీ బావని అడుగు అంటే పొద్దున్న ఇలా బయలుదేరి వచ్చిన బావా. ఏం ఆలోచిస్తున్నావు బావా? మంచి సంబంధం, పిల్లాడు యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఆలోచించేది సంబంధం ఎలాంటిదో అని కాదురా, అంత పెద్దింటికి మన పిల్లని కోళ్ళగా పంపించే స్థాయి మనకుందా అని. ఏరికోరి వాళ్ళే అడిగినప్పుడు ఇంక స్థాయి గొడవ ఏంటి బావా? అదేరా నాయుడు గారు గొప్పతనం, ఉన్నోడు లేనుడు అనే భేదం లేకుండా మనోడని కలుపుకుపోయే మనిషిరా. రేపొద్దున మన వల్ల ఏదైనా చిన్న పొరపాటు జరిగిందనుకో ఆయన మనసు బాధ పెట్టిన వాళ్ళు అవుతావురా. ఆయన గురించి తెలుసు కదా బావా, ఆయన అట్టంటి మనిషి కాదు. కరెక్టే, ఆయన అటువంటి మనిషి కాదు. రేపొద్దున పెళ్లి జరిగినప్పుడు ఆయన చుట్టాలు స్నేహితులు అంతా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. వాళ్ళలో ఎవరి మనసు నొప్పించినా ఆయన మనసు నొప్పించినట్టే కదరా. ఒరే రావు, నువ్వెందుకో ఎక్కువ దూరం ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుందిరా. మన పద్ధతులు, మన స్తోమత వాళ్ళకి తెలియంది కాదు కదా, పిల్ల సుఖపడుతుందిరా. అలాంటి ఇంటికి పిల్లనిచ్చిన తర్వాత పిల్ల సుఖపడదని ఎవరంటారే? మన ఆశకి ఒక అద్దున్నారు. దేవుడు వచ్చి పక్కన కూర్చోమంటే కూర్చుంటావా ఏంటి? మరి ఆ దేవుడే వచ్చి మన పక్కన కూర్చుంటాను అన్నప్పుడు కాదని కూడా అనలేం కదా బావా. అది నిజమేరా. దేవుడే వాళ్ళిద్దరికి రాసి పెట్టుంటే మధ్యలో మన దేవుందిరా. అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోకరా. ఎన్ని జన్మలెత్తినా అలాంటి కుటుంబానికి మన బుజ్జమని కోడలుగా పంపించగలవా? వద్దనుకరా. సరే మీరు అందరూ చెప్తున్నారు కదా, కానీ తర్వాత అంతా ఆయన చూసుకుంటాడు. నను ఏలగా రా.
సూపర్. సాక్షాత్తు సరస్వతీదేవే మా ముందు కూర్చుని పాడినట్లుందమ్మా. నాయుడు గారు మీరు తొందరపడకండి, ఓ విషయం గమనించలేదు మీరు. సరస్వతి వీణ పట్టుకుని చాలా బాగా పాడుతుంది అంటారు, కానీ మా బుజ్జమ్మ వీణ లేకుండానే బ్రహ్మాండంగా పాడించింది. అంటే మా బుజ్జమ్మ సరస్వతి దేవి కంటే మెట్టెక్కువే చెప్పావురా. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి కొంచెం దిష్టి తీసేయండి, నా దిష్టి తగిలేలా ఉంది. ఏడుస్తున్నాడ్రా, బుజ్జమ్మ పెళ్లి చూపులు చదివితే వల్ల వచ్చిన కన్నీ లేదా, గుండెతో దిక్కుపోతుంది మావా. అత్తేం కాదు కదరా. ఏంటి మీ నవ్వులు పని మానేసి? ఇందుగారు పాట చాలా బాగా పాడారండి. ఏయ్, నువ్వు నాకు కాంప్లిమెంట్ ఇచ్చేంత సీన్ నీకు లేదు. నేనెవరో తెలుసా? నాయుడు గారి కోడలు. ఇంకో 2 నెలల్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ పెళ్ళాన్ని. నీలాంటి వేస్ట్ గర్ల్ కాంప్లిమెంట్ ఇస్తే థ్యాంక్స్ అంటూ మురిసిపోయే రకం కాదు ఈ బుజ్జమ్మ. వేషాలు ఆపి వంటలు త్వరగా పూర్తి చేయండి, భోజనానికి టైం అవుతుంది. ఒకసారి బండి పట్టుకోవయా, వస్తానండు. అలాగే సార్. ఓ సిగరెట్ ఇవ్వయా. ఏంటో అలా చూస్తున్నావు? ఏం లేదు సార్, నాకు బాగా ఆనందం వచ్చినప్పుడు లేదా బాగా బాధ వచ్చినప్పుడు ఏదో ఇలా ఓ సిగరెట్. ఇన్నాళ్ళు బుజ్జమ్మ పెళ్ళి ఎలా చేయాలని ఆలోచించేవాడిని, ఇప్పుడు నాకు అది దిగిలేదయ్యా. ఎందుకంటే నాకంటే గొప్పగా చూసుకునే ఇంటికి బుజ్జమ్మ కోళ్ళగలుగుతుందయ్యా. అదేటో అలా నుంచి రా కూర్చో రావయ్యా. కానీ నాలోనే ఏదో చిన్న వెళ్తే మిగిలిందయ్యా. నేను ఒకటి అడుగుతాను, కాదనుకుండా చేసి పెడతావా? అలాగే చెప్పండి. పోయింది ఏదో పోయింది, ఇంకొక 2 లక్షలు ఇద్దాం. నీకు తెలిసిన కంపెనీలో ఏదైనా చిన్న జాబ్ దొరుకుతుందేమో, బుజ్జమ్మకు చూసి పెడతావా? నాయుడు గారు చెప్పినట్టు బుజ్జమ్మకు జాబ్ వస్తే అమెరికాలో ఇద్దరు హ్యాపీగా ఉంటారు. లేదంటే అబ్బాయి జాబ్ నుంచి వచ్చే వరకు అమ్మాయి ఒక ఇంట్లో ఉండవలసి వస్తుంది. ఏమంటావు? సారీ సార్, నేనేదో అవసరానికి ఆ రోజు అలా చేశానే, కానీ డబ్బులు కట్టినంత మాత్రాన జాబులు రావండి. సరేలే. అవును, నీ ఫ్రెండ్ ఊరి నుంచి వచ్చుంటాడా? అనవసరంగా నువ్వు ఇక్కడ నుండి ఇబ్బంది పడిపోవటం ఎందుకు? వచ్చుంటాడండి. అయితే రేపు ఒకసారి వెళ్దామా? వెళ్దాం సార్. ఏంటి గౌతమ్ గారు బాగున్నారా? బాగున్నా. గిరి ఉన్నాడా? ఉన్నారండి. నమస్తే. ఎప్పుడు వచ్చా? ఇప్పుడే. బాగున్నావా? బాగున్నాను. రే గిరి, ఈయనెవరు? ఈయన రావు గారు అని పెద్దపట్లంకలు. నమస్కారం అండి. హే ఎరా, ఎప్పుడొచ్చావు? ఎరా, బాగున్నా. నీ ఫ్రెండ్ పరిస్థితి ఏం బాగలేదయ్యా. అయిన వాళ్ళు కాని వాళ్ళు అంటూ అందరికీ డబ్బులు ఇప్పించి అన్ని ఇంటి మీదే తీసుకొస్తున్నాడు. నీతో పాటు తీసుకెళ్లి ఏదైనా ఉద్యోగం ఇప్పించు, అప్పుడైనా దారిలో పడతాడేమో. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. రారా లోపలికి. సార్ మీరు రండి. ఏంట్రా, డాడీ చాలా కోపంగా ఉన్నారు. అది ఏం లేదురా, చిన్న ఫైనాన్స్ మ్యాటర్. నా అన్నకి తెలియకుండా ఫ్రెండ్స్కి డబ్బులు ఇప్పించా, వాళ్ళు కట్టలేదు. ఇంకేముంది, ఓ కప్పు కాఫీ 4 చేవాట్లు. మనమేమన్నా తక్కువ తిన్నామా? 4 నిమిషాలు సైలెన్సు, ఫీల్ అయినట్టు చిన్న బిల్డప్. నువ్వేం మారలేదురా, నాన్న చెప్పింది కూడా వినొచ్చు కదా. ఏంట్రా వినేది? నాన్న బొమ్మరీలు సినిమాలో ప్రకాష్ రాజు టైపు. ఆయన వ్యాపారాలన్నీ కొడుకు చేస్తే చూడాలనుకుంటాడు, కానీ కొడుకుని నమ్మి వ్యాపారం అప్పు చెప్పి ఇవి చూసుకోరా అని మాత్రం అండు. అది సరే, కానీ ఏంటి టెన్షన్? ఏం లేదురా, అంత హ్యాపీ. నువ్వు మాట్లాడు రావయ్యా, నేను బయట ఉంటాను. అయ్యో పర్లేదు, కూర్చోండి. చాలా రోజుల తర్వాత కలిశారు కదా, సరదాగా మాట్లాడకుండా. ఎవరైనా రావు గారని పక్కూరేరా? నువ్వేం టెన్షన్ పడకరా, నేను చూసుకుంటాను కదా. రే, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, టెన్షన్ ఎందుకు? రా రా.
గౌతమ్ నాకు అంతా చెప్పాడు సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను సర్దేస్తాను. పాపం వాడిని పంపించేయండి, నాది హామీ. హామీ అంటే ఏంటో తెలుసా? ఒక నమ్మకం లేని వ్యక్తికి ఒక నమ్మకమైన వ్యక్తి ఇచ్చే భరోసా. చూడు బాబు, మీ నాన్నే నిన్ను నమ్మట్లేదే, నన్ను ఎలా నమ్మంటావు? తిని నీ దగ్గరికి వస్తే డబ్బులు వస్తాయని చెప్పినప్పుడు నువ్వు ఏ వ్యాపారస్తుడువో ఉద్యోగస్తుడువో అనుకుని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు రూపాయి ఖర్చు చేసేవాడు కానీ సంపాదించేవాడు కాదని తెలిసినప్పుడే నా డబ్బుల మీద ఆశ వదిలేసుకున్నాను. ఇదిగో అని గుడ్లో ఒకే బాల్ వేసి ఉడకేకు రంగులు అంటే ఏమే పద్దుసరికి నీకు ఎన్నిసార్లు చెప్పారు ఆ గుమ్మ ముందు కూర్చోద్దని? అరే బాబు, ఆ గోదట్లో సరిగ్గా జాడించుకుంటానండి. మీ నాన్న వచ్చేసారు. వెళ్ళిన పని ఏమైందండి? ఆ పిల్లడు ఊరు వెళ్తున్నాడు, వెళ్ళి బ్యాగ్ తీసిరా. ఏ చెప్పింది వినపడలేదా? ఆరింటికి కోటిపల్లి నుంచి కాకినాడ బస్సు ఉంటుంది సార్. నా దగ్గర డబ్బులు ఉన్నాయి సార్. ఉన్నాయి లేవయ్యా, నేను లేవన్నానా? ఏదో నా అలవాటు, ఉంచుకో మొహం దీనికి. బయలుదేరు, బస్సుకు టైం అవుతుంది. సారీ సార్. ఉజమేది, హైదరాబాద్ వెళ్ళిన వెంటనే మీ డబ్బులు పంపించేస్తాను. పర్లేదయ్యా, నిదానంగానే పంపు, నాకు ఇవ్వాలన్న తొందరలో ఇంకొకళ్ళని మోసం చేయకు. పాపం కొడుకు జాబ్ వస్తుందనో కూతురికి జాబ్ వస్తుందనో ఆస్తుల్ని పుస్తుల్ని తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తారయ్యా. ఇలా మోసపోయని తెలిస్తే ప్రాణాలే వదిలేస్తారు. ఎందుకంటే మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి ప్రాణం కంట పరువే ముఖ్యమయ్యా. ఏదో ఆ దేవుడి దయ వల్ల 2 లక్షలు పోయినా నేను తట్టుకోగలిగాను, కానీ లేదంటే ఈ పాటికి ఇల్లు ఇంకోలా ఉండేది. సర్లే, బ్యాగ్లో అన్నీ ఉన్నాయో లేదో చూసుకో, ఏదైనా మర్చిపోతే మళ్ళీ ఇబ్బంది పడతావు. కాస్త భోంచేసాళ్ళ మనచ్చుగా. ఏ ఊరుకోవే, ఈ టైంలో భోజనం ఏంటి? దారిలో బస్సు ఎక్కడో అక్కడ ఆగుతుంది కదా, అక్కడ తింటాళ్ళే. పిచ్చిదయ్యా, ఇంటికి వచ్చిన వాళ్ళకి తనామని అనే భేదం లేకుండా అందరికీ ఆప్యాయంగా అన్నం పెట్టడం, ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఆత్మీయంగా సాగనపడం తప్ప ఇంకేం తెలియదయ్యా దానికి, పల్లెటూరుది కదా. అయినా తప్పంతా నాదేనయ్యా, ఎందుకంటే పుజ్జమ్మ 2 లక్షలు కడితే జాబ్ వస్తుందని నాతో చెప్పినప్పుడు తనకు జాబ్ వస్తుందన్న ఆశ తప్ప తనకు రాని జాబుని తను కొనుక్కోవాలని ఆశపడుతుందని ఆలోచించలేకపోయినయ్యా. ఎంతైనా నారును బట్టి పంట ఉంటుంది కానీ ఎరువును బట్టి కాదు కదా. సర్లే బయలుదేరు, బస్ టైం అవుతుంది. ఒక్క నిమిషం సార్, మీతో చాలా విషయాలు మాట్లాడాలని ఉంది కానీ అవన్నీ నా గుండెల్లోనే దాచుకున్నా. ఎందుకంటే మీ అమ్మకి జాబ్ ఇప్పిస్తాను ఒకసారి, మీకు డబ్బులు ఇస్తాను ఇంకోసారి, మోసం చేశాను. మీతో మాట్లాడడానికి నాకు ధైర్యం చాలట్లేదు సార్, నన్ను క్షమించండి. క్షమాపణలు ఎందుకు లేవయ్యా, అయినా మోసపోయేవాడు ఉంటేనే కదా, మోసం చేసేవాడు కూడా ఉండేది. మోసం చేశానని తెలిసి కూడా ఇన్ని రోజులు నాపై చూపించిన ప్రేమానురాగాలు మాత్రం ఎప్పటికీ తిరిగి ఇవ్వలేను సార్. వెళ్ళొస్తాను. సారీ. అదండి, ఒక్క మాట, నువ్వు నీలాగే బతకవయ్యా, జీవితం బాగుంటుంది.
అమ్మ నాకు పెట్టేశాక నీకు కొత్త డిజైన్ పెడతానే. ఆ కుర్రాడు మళ్ళీ ఎందుకు వచ్చాడు? అదే 2 లక్షలు కొన్నాడు. ఎవరు? గౌతమా? అవును. ఆ కుర్రాడు ఎందుకు వస్తాడే? నిన్ననే కదా హైదరాబాద్ వెళ్ళాడు. అదేటది, ఇప్పుడే కానీ టీ ఇచ్చి వచ్చాను. అవునా? ఏంటయ్యా ఊరెళ్ళదా? సార్ అది మీతో కొంచెం మాట్లాడాలి సార్. అసలు మీ అమ్మాయికి జాబ్ ఎందుకు రాలేదో మీకు తెలుసా? 2 లక్షలు పెట్టి జాబ్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? మీ అమ్మాయి తెలివేందుకు ఆపుకోవడం వల్ల కాదండి. చదువు అయిపోయిన తర్వాత కెరియర్ ప్లాన్ చేసుకునే విషయంలో తను సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల. హైదరాబాద్ అమీర్పేటలో జాబ్ కోసం తిరిగే కొన్ని లక్షల మందిలో మీ అమ్మాయి కూడా ఒకతే సార్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్, ఇందుకు జాబ్ వచ్చేలా నేను చేస్తాను. ఇదంతా మీ 2 లక్షలు మీకు తిరిగి ఇవ్వలేకపోవడం వల్ల చెప్పే మాట కాదు సార్. ఇంకో 2 లక్షలు ఇస్తాను, ఇందుకు ఎక్కడైనా జాబ్ దొరుకుతుందేమో చూడు అన్నారు కదా. బుజ్జమ్మ యుఎస్లో ఇంట్లో ఒంటరిగా ఉండలేదు అన్నారుగా, అందుకోసం. ఇన్నాళ్ళు మీ ప్రేమను పొందిన విశ్వాసంతో మీ ఆశ నిజం చేయాలని చెప్తున్నాను సార్. ఒక్క 15 డేస్ నన్ను నమ్మండి, తనకి జాబ్ ఇప్పించే బాధ్యత నాది. నువ్వు చెప్తే నమ్మాలనిపిస్తుంది అయ్యా, కానీ 20 ఏళ్ళు కష్టపడి చదివితే రాని జాబు నువ్వేదో 15 రోజులు చెప్తే వస్తుందంటావా? వస్తుంది సార్, ఖచ్చితంగా వస్తుంది, నన్ను నమ్మండి. నువ్వు అలా చెప్తుంటే నిజంగానే మా బుజ్జమ్మకు జాబ్ వచ్చినంత ఆనందంగా ఉందయ్యా. సరే కానీ అమ్మా, బుజ్జి బుజ్జమ్మ. ఏంటి తల్లి నువ్వు, నా బంగారం కదా. ఏంటి తల్లి అలా వచ్చేసావు? ఆ కుర్రోడు ఏమనుకుంటాడు? ఏమనుకుంటాడు? నాకు ఇష్టం లేదు అనుకుంటాడు. అయినా నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా నానా? డబ్బులు తీసుకుని వాడు కనపడకుండా పోయినప్పుడు నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎన్ని మొక్కలు మొక్కానో తెలుసా? వాడు పచ్చి మోసగాన్న, మళ్ళీ మనల్ని మోసం చేయాలని చూస్తున్నాడు. వాడిని పంపించేయ్. బాగుందరా, నువ్వు చెప్పినట్టే పంపించేద్దు. నువ్వు ఆడు మోసగాడైతే నువ్వు చెప్పినట్టే పంపించేద్దునరా, నువ్వు తీసుకొస్తే వచ్చినట్టయితే నువ్వు చెప్పినట్టే పంపించేద్దును. వాడు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగస్తుడు కాకపోతే పోనీ, నువ్వు చున్నీ కట్టినంత మాత్రాన్ని వచ్చినాడైతే చున్నీ చెప్పిన వెంటనే వెళ్ళిపోవాలి కదా. ఎందుకు వెళ్ళిపోలేదు? అతను నిజంగా మోసగాడు అయితే ఒక్క అవకాశం ఇవ్వండి. ఈరోజు మన కుమ్మ ముందు ఎందుకు నిలబడ్డాడు? చేతులు కట్టి తీసుకొచ్చానని నువ్వు అనుకుంటున్నావు, చేతులు కట్టుకుని వచ్చాడని నేను అనుకుంటున్నాను. అంటే వాడిని నమ్ముతున్నావా నాన్న? నమ్మాలమ్మా, మనిషిని మనిషే నమ్మకపోతే మనిషి బతకలేడమ్మా. ప్రతి మనిషి తప్పుడడుగు వేస్తాడు, ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఓ అవకాశం కోసం ఎదురు చూస్తాడు. పశ్చాత్తాపడి వచ్చిన గౌతమ్కి ఒక్క అవకాశం ఇద్దాం, ఈ అవకాశం తన జీవితంలో ఆనందాన్ని మిగిలిస్తే సంతోషిద్దాం. అదే అవకాశాన్ని అతను అవసరం కోసం వాడుకుంటే చూసి జాలిపడదాం. ఏమంటావు బుజ్జి? ఈ ఒక్కసారి నా మాట విని తల్లి. నాకు ఇష్టం లేదు నాన్న, కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పని నిరూపించడానికైనా ఈ 15 రోజులు వాడు చెప్పింది వింటాను. ఇక్కడ మీకు క్లాస్ చెప్దాం అనుకుంటున్నాను, మీకు ఓకే కదా? అంటే గుడి కదా అని. ఎందుకు కంగారు, చెప్దుగానిలే. ఇంటికెళ్ళి టీ తాగి టిఫిన్ తిని
అప్పుడు ఓకే ఇదిగో ప్రసాదం తిను. So when manual testing doesn't work, we have to use automation testing. రేయమ్మ ఒరే రావు, పెళ్లి కుదిరిన అమ్మాయికి చదువు సంధ్య అంటూ పరా అబ్బాయితో తిప్పడం ఎవరైనా చూశారంటే బాగోదురా. నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. అమ్మా, ఊళ్ళో వాళ్ళు మాటేమో కానీ ఇంట్లో ఉన్న నీకే నచ్చలేనట్టుంది. ముందు ఆ సీరియల్ చూడటం మానేస్తే బుర్రలోంచి ఆ యదవాలోచనలు రావు. అవునరా, నా ఎన్ని యదవాలోచనలే, నాకు నచ్చటం లేదు. ముందు ఆ కుర్రాన్ని బయట పంపించాయి. ఏంటే, ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఉన్నంత మాత్రాన నోటికి ఏదొస్తుంది మాట్లాడేటనా? అడ్డు అదుకుండొద్దు. చూడు ఎంత చక్కగా చదువుకుంటున్నారో. ఇలాంటి మాటల వల్లే ఎలాంటి ఆలోచనలు బుర్రలోకి ఎదవ ఆలోచనలు వస్తాయి. హలో, వెళ్తానులే. ఎప్పుడున్నావు నా మాట? రేపు జరగకూడదు ఏదైనా జరిగితే అప్పుడు తెలిసొస్తుంది నీకు. ఐ హోప్ యు ఫాలోయింగ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టీచ్ యు, రైట్? ఈ రోజుకి ఇది చాలులే, రేపు చెప్పుకుందాం. అన్నీ ఒకేసారి నేర్చుకుంటే బుర్ర వేడెక్కిపోద్ది. అమ్మా టీ ఇవ్వే, తల పూట వచ్చేస్తుంది. 941 942 943 944 945. చెప్పచ్చు కదా, కరెక్టర్ ఏదైనా శరమగా పెట్టిన ముహూర్తానికి మన పేరు రాసాం, అంతే మన కష్టాలు తీరిపోయినట్టే. ఒరే, ఎక్కడ సెక్షన్ కూడా ఉందా? అబ్బా, సెక్స్ అంటే అది కదరా, మంది అమ్మని రాయాలి. అమ్మని అమ్మని రాయాలా? ఒరే, తర్వాత ఏంటిరా? సార్ నేమ్ రా. మధ్యలో మన సార్ నేమ్ ఎందుకు? మన చదువు చెప్పిన సార్ని బట్టి కదా మనకి ఎంత చదువు వచ్చిందో తెలుస్తుంది. అది అలా అలా తెలుస్తుంది అడుగా, అది అలా తెలుస్తుంది. కానీ ఎవరు నచ్చిన పేరు రాయండి. ఎక్కడేట్రా నేమ్ అవుతుంది పోస్ట్ అని ఉంది. రాసుకో, బెమ్మపూర్ పోస్ట్ అని. పండుగ ఊపిపోయింది ఎందుకు? మనకు ఉద్యోగాలు వచ్చినాయని లెటర్లు పంపించాలి కదరా. నెక్స్ట్ రివిజన్ అంటారా? రివిజన్ కాదు, టీవిజన్. టీవిజన్ అంటే ఏంట్రా? అరే, ఇది మనం అలావే పని కాదు, కానీ ఆ గౌతమ్ గారి దగ్గరికి వెళ్దాం పదండ్రా. ఇక్కడ గోల్డెన్ ఫిష్లు ఉంటాయి తెలుసా? నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు హాయ్ చెప్పడానికి వస్తాయి. మరి ఎందుకు ఈరోజు రాలేదు? నేను ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది కదా, అందుకే నా మీద అలిగి ఉంటాయి. ఒక్క నిమిషం ఉండు. ఏ, నువ్వు క్లాస్ ఎందుకు ఆపేశావు? ఫోన్లో మాట్లాడుతూ ఎలా వింటావు? ఫోన్ ఈ చెవిలో కదా ఉంది, ఈ చెవి ఖాళీగానే ఉందిగా. నువ్వు చెప్పు, పర్లేదు, నేను అటు ఇటు కవర్ చేస్తాను. మ్యాక్స్ డిసెంబర్లో పెళ్ళుంటుంది, అట్నుంచట్టే యుఎస్ జంప్. కుర్రాడు స్మార్టా? చూడలేదే. అయినా సాఫ్ట్వేర్ పెళ్లి కొడుకు ఎలా ఉంటాయంటే, సన్ రైజ్ టైంకి ఆఫీస్కి వెళ్తాడు, సన్సెట్ టైంకి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చాక వర్క్ ఉందని ల్యాప్టాప్ ఆన్ చేస్తాడు, తర్వాత గదిలోకి వచ్చి లైట్స్ ఆఫ్ చేస్తాడు. నీతో తిరిగి నా కూడా ఫిలాసఫీ వచ్చేసిందిలే. అప్పుడే అయిపోయిందా? సర్లే వెళ్ళు, వెళ్ళు, వెళ్ళి ఇంకో 10 మందిని మోసం చేస్తూ బతికి, నీకు వచ్చింది అదేగా. ఏంటి, నేనేం చేయాలి నాకు తెలుసు, నువ్వేం నాకు చెప్పక్కర్లేదు. ఏంటి మీదకి వస్తున్నా? మీదకి వస్తే భయపడిపోతాను అనుకున్నావా? నువ్వు భయపడే రకానివి కాదే, భయపెట్టే రకానివి. ఒక మనిషిని గౌరవించడం కూడా నీకు తెలియదు, నీతో మాట్లాడటం నా మూర్ఖత్వం. ఏయ్, ఏంటి గౌరవం గురించి నువ్వు మాట్లాడుతున్నావు? సిగ్గులేదు? నా దగ్గర 2 లక్షలు తప్పేసి పారిపోయినప్పుడు గుర్తు రాలేదా నీకు గౌరవం? అయినా తప్పంతా నాదేలే. ఆ రోజు బస్సులో దొరికినప్పుడే అందరూ చెప్పినట్టు ఏ పోలీసులకు అప్పచెప్పుంటే నీ పీడ వదిలిపోయేది. ఒక మోసగాడు చెప్పే నీతి వాక్యాలు వినాల్సి వచ్చేది కాదు ఈరోజు. ఏంటే, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మోసగాడు మోసగాడు అన్నావు. ఏ, 2 లక్షలు కట్టి బ్యాక్ డోర్ లో జాబ్ కొట్టాలనుకుని నువ్వు మోసగత్తవు కావా? జాబ్ రాకపోయినా వచ్చిందంటూ మీ నాన్నకు అబద్ధం చెప్పావు, అది మోసం కాదా? అవునరా, చేశాను. నీలాంటి ఎద వల్ల మా నాన్నను కూడా మోసం చేయాల్సి వచ్చింది. నేను కూడా అంతే. నేను ఒకటి చేతిలో మోసపోవడం వల్లే నిన్ను మోసం చేయాల్సి వచ్చింది.
అసలు నా లైఫ్ ఎంత హ్యాపీగా ఉండదో తెలుసా నీకు? Really okay, so funny. Great. Geeta office nunchi vache time indra. Bye. Chalo, bye guys. Bye. Bye. Okay, bye. PT. Chusara, early marriage chesukunte ila undadu paristhiti. Aina aarintiki intiki velipodandi. Asalu vellakapothe Geeta chethulu chachipothadu vaadu. Hey, mari anta kakkurtiki dinakra babu. Chudandi chala chiragga undi. Gautam, stay there. 5 minutes. Please, Gautam, it's very urgent. Very urgent. Okay, guys, bye. 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 Ye wala shirt la Gautam chaala handsome ga unnadu kada. Love? Mama, saayantram party. Don't miss it na. Bye bye ra. Bye. Yeah, yeah, it's going on ra. Yeah, yeah, I'll call Intra you. Intra pilchu. Bullshit. Mana design chesina project క్లయింట్ ని సాటిస్ఫైడ్ చేయలేకపోయాంరా. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన అమౌంట్ కంటే తక్కువ కూడా అయింది. ఏదైనా నువ్వు కొద్దిగా హార్డ్ వర్క్ చేయాల్సిందిరా. సర్లే, ఆల్టర్నేట్ చూద్దాం. ఎందుకు టెన్షన్ పడుతూ? ఓకే, నేను ఇంటికి వెళ్ళా. ఆల్టర్నేట్ కూడా ఆల్రెడీ చూశాను. ఇది ఒకసారి చూడరా. నిన్ను నమ్మి చాలా ఇన్వెస్ట్ చేశానురా. నాకు ఇప్పటి వరకు వచ్చిన లాస్ చాలు. అందుకే వాళ్ళు కోట్ చేసిన అమౌంట్కే ఓకే చెప్పాల్సి వచ్చింది. నీది ఒక చిన్న సైన్ కావాలరా. నీకు ఇష్టం లేకపోతే చెప్పు. నా అమౌంట్ నా కట్ చేసేస్తానంటే ఆ ప్రాజెక్ట్ నీకే హ్యాండ్ ఓవర్ చేస్తాను. నేను అంత అమౌంట్ ఇవ్వలేననే కదా. సరే, నేను వెళ్ళనా. సారీ రా గౌతమ్, నీకు ఒక బ్యాడ్ న్యూస్. ఐ వాంట్ టు క్లోజ్ మై కంపెనీ. ఐ వాంట్ టు గో టు అబ్రాడ్. మండే నుంచి ఆఫీస్కి ఎవరిని రావద్దని చెప్పు. ఓకే ఓకే రా. ఫ్రెష్గా బ్యాక్డోర్లో చాలామంది జాయిన్ అయ్యారు కదా, వాళ్ళకి సెటిల్ చేస్తే నేనే రావద్దని చెప్తాను. సి, ఐఎమ్ ఇన్ లాస్. నేను చాలా లాస్లో ఉన్నాను. అర్థమైందా? నా ఐ కాంట్ సెటిల్. నేను ఇప్పుడు సెటిల్ చేయలేను. రే, వాళ్ళలో చాలామంది పేదోళ్ళు ఉన్నారు. ఎన్నో ఆశలతో జాబ్లో జాయిన్ అయ్యారు. నన్ను ఎలాగో మోసం చేసావు. వాళ్ళని మోసం చేయకు. Yes, you're right. నిన్నే మోసం చేసిన నేను వాళ్ళకి న్యాయం ఎలా చేస్తాననుకున్నావు? ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే కాల్ చేయి. గౌతమ్, ఏం ఆలోచిస్తున్నారా? అనవసరాల కోసం ఇంకొకరి జీవితాలతో ఆడుకోకూడదురా. గౌతమ్, చాలామంది బ్యాక్డోర్లో నా రిఫరెన్స్తో జాయిన్ అయ్యారా. అందులో నా ఫ్యామిలీ రిలేషన్స్ కూడా ఉన్నారు. ఇప్పటికిప్పుడు కంపెనీ తీసేస్తే ఇంకొకసారి శ్రీధర్తో మాట్లాడుచుద్దామా? మోసం చేశాను అంత ఓపెన్గా చెప్పాక ఇంకేం మాట్లాడతానురా? మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా గౌతమ్? అందరికీ సెటిల్ చేశారా? బాయ్. నో గ్రేట్ రా. ఈ గౌతమ్ గారింట్రా ఇంత చీట్ చేశాడు, ఏం అర్థం కావట్లేదురా. క్లోజ్ ఫ్రెండ్ అయిన శ్రీధర్ గారిని మోసం చేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం జరుగుతుందో చూద్దాం. ఈ కంపెనీ ఎవరిదే? శ్రీధర్దా, గౌతమ్దా? ఇద్దరిది సార్. పెట్టి ఎన్నాళ్ళైంది? కొత్త కంపెనీ సార్, 4 మంత్స్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఏమైంది? కంపెనీ మూసేశారు. ఎంత కట్టారు? 2 లాక్స్. ఈరోజే జాయినింగ్. అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారు. పాప, మనం 2 మంత్స్ శాలరీ అయినా తీసుకున్నాం. ఈ అమ్మాయికి లెటరే మిగిలింది. లీవ్ ఇట్ యార్ ఇడియట్ స్కౌండ్రల్స్. నేనే వస్తున్నా. అందరికీ సెటిల్ చేసామని రాజేష్కి డబ్బులు ఇచ్చానని నువ్వు అంటున్నావు.
కానీ ఆఫీస్ దగ్గర పరిస్థితి అలా లేదు. అందరూ గౌతమే చీట్ చేశాడు అంటున్నారా? పోలీసులు కూడా వెతుకుతున్నారు. ఏంట్రా, నా ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు, ఒకరినొకరు మోసం చేసుకుంటూ బతికేయడమేనా? ఎవరి నమ్మాలి? అర్థం కావట్లేదురా. సరే, నేను అమౌంట్ అడ్జస్ట్ చేసి వాళ్ళకి క్లియర్ చేస్తాను, నువ్వు టెన్షన్ పడకు. ఓకేరా, నేను బయలుదేరుతున్నాను. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు. వస్తాను. సరేరా, ఓ 10 lakhs కావాలరా? అవునా? ఓకే, రేపు వెంకట్ ఒక చిన్న ప్రాబ్లం రా, ఒక 10 lakhs కావాలి. అవదా, ఎక్కడొక్క ట్రై చేయరా. ఈ సిచ్యుయేషన్లో చిన్నాంక వెళ్ళి గిరీన్ కలవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అలా గిరీన్ కలుద్దామని బయలుదేరాను. తర్వాత జరిగింది నీకు తెలుసు. నిన్ను కావాలని మోసం చేయలేదు. హైదరాబాద్ వెళ్ళగానే నీ 2 lakhs ఖచ్చితంగా నీకు తిరిగి ఇచ్చేస్తాను. నిన్ను బాధ పెట్టుంటే క్షమించు. బాయ్ గౌతమ్. టెస్టింగ్ టూల్స్లో ఆటోమేషన్ టెస్టింగ్ ఎప్పుడు వాడతారు? మనసుకు మనసు తెలిసే మాటతో మాట కలిసే అడుగులు అడుగు నడిచే నిదురే నిదుర మరిచే. అరెరే, ఇలా ఇలా ఇరుకున పడితే ఎలా? సరేలే, ఇదే ఇదే వయసుకు సహజం కదా. తొలిసారిగా తన ధ్యాసలో తనకిందులేగా, సరికొత్తగా తన దారిలో తిరిగావులే వింతగా. జిల్ జిల్ జిల్లని, జిల్ జిల్ జిల్లని, జిల్ జిల్ జిల్లని గిల్లేస్తుంద తుంటరి కాయం నిన్నే నమ్మదిగా. జిల్ జిల్ జిల్లని, జిల్ జిల్ జిల్లని, జిల్ జిల్ జిల్లని అల్లేస్తుంద ఊగి ఊపిరి కుక్కిరి బిక్కిరిగా. రెప్పలు దాచే జ్ఞాపకాలే చప్పుడు చేసే గుండెలో, రెక్కలు తొడిగే అనుభవాలే హత్తులు చెరిపే మలుపులు. ఏమో ఏమో ఏమవుతుందో తెలియదు, తెలిసొచ్చాక మునుపటిలా మనసుండదు, ఏదో ఏదో జరిగేదాకా ఆగదు. మరి ఏదైనా ఏమైనా ప్రేమ లాగదు. జిల్ జిల్ జిల్లని, జిల్ జిల్ జిల్లని, జిల్ జిల్ జిల్లని గిల్లేస్తుండ తొంటరి ప్రాయం నిన్నే నమ్మదిగా. జిల్ జిల్ జిల్లని, జిల్ జిల్ జిల్లని, జిల్ జిల్ జిల్లని అల్లేస్తుండ భూమి ఊపిరి ఉక్కిరి బిక్కిరిగా. మొగ్గై మేరిసిందా, చిక్కులు తీసే కూరుల జాడ మనసులు ముడిపడినట్టే మురిసిందా. కొంచెం కొంచెం ఇంకా కొంచెం చనువుతో చక్కిలిగెంతకు నడుకలు నేర్పిస్తున్నదా? అంతో ఇంతో సొంతం కాదా ఊహలో? ఇంకా నిజమేదో నిదురేదో ప్రేమకు తెలియదు.
జిల్ జిల్ అని జిల్ 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 అని గిల్లేస్తుండ తొంటరి కాయం నిన్నే నమ్మదిగా జిల్ 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 అని జిల్ 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 అని జిల్ 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 అని అల్లేస్తుండ ఊగే ఊపిరి ఉక్కిరి బిక్కిరిగా చేతిలో పరుగు ఉంటే ఇలా సైకిల్ మీద పెట్టాయి. పర్లేదండి. మా బుజ్జం ఎలా చదువుతుంది? జాబ్ వచ్చేస్తుందంటావా? తను చాలా బాగా ప్రిపేర్ అయింది. ఇంటర్వ్యూ కూడా అప్లై చేశాను. ఎనీ టైం కాల్ రావచ్చు. ఎరా భద్రం, కూతురు పుట్టుకు తీసుకొస్తున్నావా? అవును, నెల నిండే కదా. మొత్తానికి తాత అయిపోతున్నావురా. తప్పదు కదా, కాకపోతే నేను ముందు నువ్వు వెనక అంతే కదా. అంతేలే. చూపిస్తున్నావు మా నువ్వు వెళ్ళుండి. మొత్తానికి ఎలాగైతే నాయుడు గారి కుటుంబానికి గొడవలు అయిపోతున్నావు. మొత్తాలు ఎప్పుడు పెట్టుతున్నావు? నిన్నే నాయుడు గారు ఫోన్ చేశారు రా, వచ్చేవారం అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నాడంట, రాగానే ప్రధానం అది చేసుకుందాం అన్నారు. అవునా? మంచి విషయం చెప్పావు. ఏంటి, ఏవో కొత్త విషయాలు తెలుస్తున్నాయి? ఏ విషయమే? అదే అబ్బాయి విషయం. పెద్దోళ్ళతో సంబంధం కొంచెం మనసులో ఏమైనా ఉంటే తొందరగా చెప్పేవే. నచ్చిన వాడిని చేసుకుంటే నాలా హ్యాపీగా ఉండొచ్చు. ఉంటాను. గౌతమ్ మీద రోజు రోజుకి ఎందుకు ఇష్టం పెరుగుతోంది? నేను గౌతమ్ని ప్రేమిస్తున్నాను. అది ప్రేమేనా? ఒత్తు నుంచి కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడున్నావురా? ఏంటి కాలి కాలి పిల్లలు అలా తిరుగుతున్నావు? ఎవరికోసం? ఇంకెవరికోసం? దారిన పోయేవాడిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నాం కదా, వాడి కోసం. నాకు చెప్తున్న క్లాస్ ని మధ్యలో గౌతమ్ ఎందుకు ఆపినట్టు? అవును, ఎందుకు ఆపినట్లు? మీ అమ్మాయికి స్కిల్స్ లేవు కాబట్టి జాబ్ రాలేదు. నేను ఇక్కడుండి అన్ని నేర్పిస్తే ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన ప్రశ్నలకి టక్కా టక్కా సమాధానం చెప్పేస్తుంది అని కదా నాన్నకి చెప్పాడు. అవును కదా. మరి అలాంటప్పుడు ఆ గౌతమ్ ఇంటి దగ్గర కూర్చుని నన్ను ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేయకుండా నాన్నతో పాటు పొలానికి వెళ్తే ఏంటర్థం? ఏమిటర్థం? ముందే అసలు ఈ కంప్యూటర్ పని అంటేనే చాలా కష్టమే. పక్క నుండి ప్రతి విషయాన్ని ఒకటికి 10 సార్లు చెప్తే గానీ బుర్రకెక్కదు. నాకు బోల్డ్ అని డౌట్స్ ఉన్నాయి. ఎప్పుడొస్తాడో ఏంటో. పోనీ, అవసరం మనదే కదా. అతనున్న చోటికే వెళ్దాము అంటే మరీ స్టైల్ కొడతాడా అని ఆలోచిస్తున్నా. ఏం మాట్లాడవేంటే? ఏం మాట్లాడతాను? అన్నీ నువ్వే మాట్లాడుతుంటే. అమ్మగారు క్యారేజ్ ఇస్తారా? ఆ ఇస్తున్నా. అదేంటి క్యారేజ్ తీసుకెళ్ళడానికి నువ్వొచ్చావు? గౌతమ్ ఏడి? అక్కడ ఎరువులు చల్లుతున్నారండి. చూడమ్మా, డౌట్స్ తో బుర్ర వేడెక్కిపోతుంటే పొలంలో ఎరువులు చల్లుతున్నాడంట. ఇలాంటి వాడిని అస్సలు నమ్మకూడదు. అంత బుర్ర పగిలిపోయేంత డౌట్ ఉంటే నువ్వే అక్కడికి వెళ్ళొచ్చు కదా. అవును, వెళ్ళొచ్చు కదా. క్యారేజ్ నువ్వు తీసుకొచ్చు? ఏ, నేను తీసుకురాకూడదా? హైదరాబాద్ వెళ్ళక ముందు ఎప్పుడూ నేనే తెచ్చేదాన్ని. నాన్న ఎక్కడా? ఊర్లో ఏదో పనుందని చెప్పి వెళ్ళారు. నన్ను తినేమన్నారు. అవునా? సరే, నీ కొట్టిస్తానులే. వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా?
నాన్ వెజ్. నాకు అంతే. నాన్ వెజ్ లేకపోతే ముద్ద దిగదు తెలుసా? అందులోకి పులస ఫుల్గా కుమ్మై. మళ్ళీ సంవత్సరానికి గానీ రాదు. సంవత్సరం వరకు ఆగలేను గానీ కొంచెం పెట్టేవా, ఆకలిస్తుంది. గౌతమ్, బోండాలు తాగుతారా అబ్బాయి గారు? బోన్ చేసే టైంలో బోండాలేంటే? వెళ్ళు. పులుసు కదండి, కారంగా ఉంటదనే. అంత కారంగా ఏం లేదు గాని వెళ్ళు. వెళ్తాంలేండి. ఎప్పుడు మా ఇంటోడేగా తాగేది, ఆడికి ఇచ్చేస్తానులేండి. ముళ్ళుంటాయి, జాగ్రత్త. సరే గానీ నేను చెప్పిన చాప్టర్ చదివా? ఏదో బోర్ కొట్టి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా చదువు గురించేనా? సారీ, ఎనీ టైం ఇంటర్వ్యూ ఉండొచ్చు కదా, అందుకే అడిగాను. హైదరాబాద్ బాగుందా, మా ఊరు బాగుందా? రెండు బాగున్నాయి. అదేంటి, ఏదో ఒకటే కదా చెప్పాలి. పల్లెటూరు అయితే బ్రతకడానికి బాగుంటుంది, హైదరాబాద్ అయితే బ్రతుకు తెరువుకు బాగుంటుంది. ఏదో ఒకటి చెప్పు. సారీ, చెప్పలేను. వీడికి ఎలా చెప్తే అర్థమవుతుంది? అబ్బా, పోనీ, నేను బాగున్నానా? నా డ్రెస్ బాగుందా? ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. అబ్బా, ఏదో ఒకటి చెప్పొచ్చుగా. నేను బాగున్నానని చెప్పు, నేను బాగున్నానని చెప్పు, 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 చెప్పు. చెప్పాలంటే విడివిడిగా చూడాలి కదా. సారీ 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 సారీ. ఆగు. అలి పరువం కురిసిందని మురిసింద మోహం, మనసెరిగి ముసలంటూ పిలిచింద, తడపాటలు పొరపాటుగా తడిమింద దేహం, కనకోకిలి బిగుబులని చూపింద. ఈ మలుపు ఎటువైపో తెలుపదుగా కాలం, ఈ పదముల పరుగులకు తొలి పర్వం కురిసిందని మురిసిందామా. ఇదే మా స్కూల్. ఇక్కడ సత్యం మాస్టర్ ఉండేవారు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఈ వరండాలో ఎన్నిసార్లు నడిచానో తెలుసా? ఈ అడుగుల్ని ఆ అడుగులతో కలిపితే ఎంత బాగుంటుందో కదా. ఇదే నా క్లాస్ రూమ్. ఇందు ఐ లవ్ యు. ఇంతకీ ఇది రాసింది ఎవడో తెలుసా? నీతో పాటు తిరుగుతుంటాడే మన బోస్ గాడు, వాడే. సరిపదా. ఏంటి ఇందు ఇలా వచ్చావు? ఊరికే వచ్చానంతే. ఈ అబ్బాయి ఎవరు? మా ఫ్రెండ్ మాస్టరు. బాయ్ ఫ్రెండా? ఈ మాస్టర్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. నీ తల పుల పాటల్లో తొలివల పుల పాట, ఎదయరుకుల్లో పూసిన ప్రేమతో సహవాసం, నువ్వు దాచిన ప్రతి ఇష్టం తనకి చుటలో ఇష్టం, నాగని మదిలో కష్టం తెలుపుట తెలియని దారిలు. We are all set to get a good job. Thanks. అదేంటి, నువ్వు నా కాంప్లిమెంట్స్ తీసుకో కదా. అప్పుడు నాకు అంత సీన్ లేదన్నావు కదా, ఇప్పుడేంటి? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. థ్యాంక్స్. సారీ. ఎందుకు? అప్పుడు నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నందుకు. థ్యాంక్స్. ఎందుకు? నన్ను అర్థం చేసుకున్నందుకు. మీ కొలుకును చూస్తున్న అలకకు విడ్డూరం, పరి పరి వలచిన రాణికి నీ పిలుపుల గారం, వివరము తెలియని ఊహకు విడిదివి నువ్వైతే, వలచిన ఈ ప్రియురాలికి సొంతం నువ్వైపోతే.
మాస్టర్ ఉన్నారు తెలుసా, అది నువ్వే గౌతమ్. నువ్వు నాకు పరిచయం కాకపోతే ఈ రోజు నా లైఫ్ ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇంత బాగుండేది కాదు. ఇంతకుముందు గౌతమ్ అంటే నా దృష్టిలో ఒక మోసగాడు, ఇప్పుడు గౌతమ్ నాకు ఇష్టమైన మాస్టర్లో ఒకడు. అప్పుడు గౌతమ్ని చూడాలంటేనే అదోలా ఉండేది, ఇప్పుడు గౌతమ్ని చూడకుండా ఉండలేనేమో అనిపిస్తోంది. ఇప్పుడు గౌతమ్ మాస్టర్ అంటే ఇష్టమే కాదు, ఇష్టానికి మించి ఇంకేదో అని నా మనసు నాకు చెప్తోంది, అది ప్రేమేమో అనిపిస్తోంది. నిన్నెప్పుడూ చూడాలనిపించడానికి, నీతో మాట్లాడుతూ ఉండాలనిపించడానికి, నువ్వు లేకుండా ఉండలేనేమో అనిపించడానికి కారణం ప్రేమే అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను గౌతమ్. నువ్వంటే పిచ్చి, నేనెప్పుడూ ఇలా మాట్లాడతానని అనుకోలేదు, కానీ ఇప్పుడు నీకు చెప్పకపోతే నువ్వెక్కడ దూరమైపోతావో, నేనెక్కడ ఒంటరైపోతానో అని భయంతో చెప్తున్నాను గౌతమ్. ఐ లవ్ యూ గౌతమ్. నేనెప్పుడు నీతోనే ఉండాలి. రౌండప్ చేశారు, ఇంతమందా నన్ను కొట్టడానికే? యారా, మీకు నాకు మధ్య కొట్టేసుకున్నంత గొడవ ఏముందిరా? నువ్వేంటమ్మా, ఏంటిది ఈ కర్రతో కొడితే ఎవరైనా బతుకుతారా చెప్పు, బతుకుతారా? ఏదో చిన్న గొడవ, మీరు తప్పు చేశారు, నేను కొట్టాను, దానికే ద్వేషం పెంచుకుని దారి కాచి మీ తడిపోతే కొట్టలేననా? నేను మీ ఊరికి వచ్చిన గెస్ట్ని రా, ఇంకొన్ని గంటల్లో నాకు ఈ ఊరికి ఎటువంటి సంబంధం ఉండదు, ఆ తర్వాత నేను ఎక్కడుంటానో కూడా మీకు తెలీదు. అయినా ఊరికి వచ్చినోడు ఎవడో ఏంటో తెలియకుండా ప్రేమను పెంచుకోవడానికి, పగలు పెంచుకోవడానికి ఇదేమన్నా సినిమానా? ఏదో నాకు తెలిసిన నాలుగు విషయాలు చెప్పాను, ఆ మాత్రానికే నా మీద ఇష్టం పెంచుకుని దానికి ప్రేమ అని పేరు పెట్టేసి నువ్వు లేకపోతే నేను బతకలేను అంటారు. రే, ఊరొచ్చినోడు పని అయిపోతే వెళ్ళిపోతాడు కదరా, ఈ నాలుగు రోజులకి ప్రేమలేంట్రా పగలేంట్రా? రేపు ఈ విషయం నలుగురికి తెలిస్తే ఎన్నో ఆశలు పెంచుకున్న మీ అమ్మా నాన్నలు తలెత్తుకుని తిరగలరా? రే, అక్కడ మీ అమ్మా నాన్న మీ జీవితాన్ని బంగారు పళ్ళల్లో పెట్టుంచారా? దానికి తెలిసి తెలిసి మట్టిపోయికండి, వాళ్ళ ఆశలన్నీ అడియాసలైపోతాయి, వాళ్ళ నమ్మకాలన్నీ నడ్డేట్లో కలిసిపోతాయి. చల్ దొబ్బేయండి, దొబ్బేయండి. రాయిందు ఇక్కడ. నేను చిన్నపిల్లనేమి కాను గౌతమ్, నువ్వు ఏమీ తెలియనట్టు మాట్లాడుతుంటే ఊకొట్టడానికి. నేను బాధ పెట్టాననో, ఏడిపించానను, లేదా పెంకి పిల్లనను, నాకు కోపం ఎక్కువనో, అసలు నేను నీకు తగననో, ఏదో ఒకటి చెప్పి అవాయిడ్ చేయి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అంతేకాని ఏ కారణం లేకుండా నలుగురు ముందు నాలుగు మాటలు చెప్పి అదే నా ప్రేమకి సమాధానం అంటే
నేను తట్టుకోలేను గౌతమ్. ఇందు ఏంటి పిచ్చి మాటలు? ఏడుపు వస్తుంది, నా కళ్ళలో నీళ్ళని ఆపుకోలేకపోతున్నా. గుండెల్లో ఉన్న బరువు మొత్తం దిగిపోయేలా ఎక్కి ఎక్కి ఏడవాలనుంది. ప్లీజ్ గౌతమ్, నేనంటే ఎందుకు ఇష్టం లేదో చెప్పు. ఇందు నువ్వు పెళ్లి కుదిరిన అమ్మాయి, అలా మాట్లాడకూడదు. అవును, నేను పెళ్లి కుదిరిన అమ్మాయిని మాత్రమే, పెళ్ళైన అమ్మాయిని కాను. నాకింకా మాట్లాడే హక్కు ఉంది. మీ నాన్నగారు నీ జీవితం బాగుండాలని ఎన్నో కలలు కంటున్నారు. నా జీవితం బాగుంటుంది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే మరి మీ నాన్న నాయుడు గారికి ఇచ్చిన మాట? మా నాన్న మాట ఇచ్చారు, నన్ను ఇవ్వలేదు. తప్పిందు, ఒకసారి మీ నాన్నగారి గురించి కూడా ఆలోచించు. నేను నా జీవితం గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించే పరిస్థితిలో లేను. అయినా మాటే కదా పోయేది, ప్రాణం కాదుగా. ఏం తప్పు మాట్లాడాను గౌతమ్? నేను హ్యాపీగా ఉండడానికి ఒక్క చాయిస్ తీసుకుంటే తప్ప. 20 సంవత్సరాలు అమ్మ నాన్న ప్రేమగా పెంచారని నా జీవితం మొత్తం తాకట్టు పెట్టేయాలా? మాట కోసం మనసుని చంపేసుకోవాలా? ఇదే న్యాయం గౌతమ్? నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నేను తప్ప నీకెవ్వరు ఉండరిందు. ఇప్పటి వరకు అందరితో కలిసి బతికాను, ఇప్పటి నుంచి నీతో కలిసి బతుకుతాను. నాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరనుకుంటాను. ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తురు, నా గురించి ఆలోచించవా? నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను గౌతమ్. 25 సంవత్సరాలు ఒంటరిగా బతికేశాను. ప్రేమ తెలియదు, ఆప్యాయతలు తెలియవు, చుట్టాలు లేరు, అనురాగాలు లేవు. కానీ మీ ఇంటికి వచ్చిన తర్వాత, అవన్నీ రుచి చూసిన తర్వాత ఫ్యామిలీ అంటే ఇంత బాగుంటుందా అనిపించింది. ఇప్పటి వరకు ఒంటరిగా బతికిన నాకు ఇక మీదట ఒక పెద్ద ఫ్యామిలీతో బతకాలనుంది. అలాగని నన్ను ఎంతో నమ్మిన రావు గారిని ఒప్పించి పెళ్లి చేసుకోలే. రావు గారిని కాదని నిన్ను పెళ్లి చేసుకుని ఆయన ముందు దోషిగా నిలబడలేను. సారీ ఇందు, ప్రస్తుతానికి నాకున్న ఒకే ఒక కుటుంబం రావు గారి కుటుంబమే. ఎప్పుడైనా కష్టం వస్తే మనస్ఫూర్తిగా ఓదార్చే ఒకే మనిషి రావు గారు ఒక్కరే. ఇంట్లో బొత్తిగా వ్యాధి లేకుండా పోయింది బావా. మా బాబు భోజనం పెట్టడం కూడా ఇచ్చేస్తున్నాడు రా. ఏంట్రా గణేష్ గారు సీరియస్గా వచ్చేస్తున్నాడా? బండ్లో పెట్రోల్ అయిపోయిందేమో. ఎరాగనేసి నడుచుకుంటూ వచ్చేస్తున్నా బండిదిరా. ఆ గౌతమ్ రాజు గారు మా నాన్న వడ్డీ కట్టలేదని బండి అట్టపాడరా. వీడు మరీ పిచ్చి పూలు చేస్తున్నాడు రా మనల్ని. ఎలా కనబడుతున్నాడు వీడికి? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవ్వచ్చుగా. నాకెందుకురా, అయినా మీరు ఇక్కడ కూర్చున్నారటి, గౌతమ్ గారు ఊరు వెళ్తుంటేని. ఏంటి అప్పుడే బట్టలు సర్దేసుకుంటున్నావా? ఇవ్వండి. ఇందులో మినపసనుడులు ఉన్నాయి, ఈ పెట్లో చెక్కవాళ్ళున్నాయి. ఆ బస్సోడికి చెప్పు దీని మీద బరువులే పడేయద్దని, ఇరిగిపోతాయి. ఏంటోనయ్యా, కొద్ది రోజుల్లోనే మాలో ఒకటిగా కలిసిపోయా. పోనీ ఓ 2 రోజులాగా వెళ్ళొచ్చుగా. లేదండి, ఇప్పటికే వచ్చి చాలా రోజులు అయిపోయింది, మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. ఇదిగో ఆయన నీకోసం కొన్నారు. ఇవన్నీ ఎందుకండి? ఈ అనాథకి జీవితానికి సరిపడ ప్రేమనిచ్చి పంపిస్తున్నారు చాలు. ఇదిగో ఈ మాటలు మాట్లాడొద్దనేది. ఏ నీకు మేమంతా లేము? ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, సంక్రాంతికి 15 రోజులు ముందే రావాలి. ఏం చెక్క సంబరాలు బాగుంటాయి సుమీ. వస్తానమ్మా. అమ్మమ్మ అని పిలిచాం, అమ్మమ్మగా నేనేమీ చేయలేకపోయాను. పైగా నిన్ను చాలా ఏడిపించాను బాబు, నన్నేమనుకోకే. అమ్మమ్మ నువ్వు ఏడిపిస్తేనే బాగుంటుంది, ఏడిస్తే బాగోదు. బాబు కొంచెం ఉండు, ఇవి ఉంచుకో జాగ్రత్త నాయన. అమ్మమ్మ నా దగ్గర ఉన్నాయి. కాదనక తీసుకో. ఈ అమ్మమ్మని మర్చిపోకదు నాన్న, జాగ్రత్త అమ్మా.
బయలుదేరుతాను సార్. ఈసారి నా మాట తప్పదు, ఇందుకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది సార్. అన్నీ సెట్ తీసుకున్నావా? అక్కడ మీ వాళ్ళందరినీ అడిగాను చెప్పబోయా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు, ఆరోగ్యం జాగ్రత్త. ఆ పాడు సిగరెట్లు కాల్చడం మానే. ఓకే సార్. మిస్ సింధు, యూ సెలెక్టెడ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ విల్ బి హెల్డ్ ఆన్ 24th. ఎరా బయలుదేరదా? నానా, నాకు ఇంటర్వ్యూ మెయిల్ వచ్చింది. ఇస్ ఇట్ ఏ కంపెనీ? మైక్రోసాఫ్ట్. సూపర్. ఇంటర్వ్యూ ఎప్పుడు? మండే. అవును, ఎలాగో బుజ్జమ్మా, ఇంటర్వ్యూకి హైదరాబాద్ రావాలి కదా. ఇంకెందుకు, నువ్వు కూడా ఇక్కడ ఉంటే ఇద్దరు కలిసి వెళ్ళిపోవచ్చు కదా. ఏమంటావు? ఏమంటాడండి? అలాగే అంటాడు. నువ్వు పదమా అది ఎలా ఇచ్చే. What is integrating testing in software testing? Software testing is a process of executing a program or application with the intent of finding the software bugs. Well said, Miss Indu. You are selected. Thank you, sir. Well done, Indu. Thank you so much. హాయ్ గౌతమ్. హాయ్. నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను గౌతమ్, జాబ్ వచ్చింది. ఉంది గుడ్ న్యూస్, డాడీతో చెప్పు. చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. నేను కలవాలి గౌతమ్. ఇప్పుడు కలవలేను, దూరంగా ఉన్నా. నువ్వెక్కడున్నావో చెప్పు, నేనే వచ్చి కలుస్తాను. లేదెందు, నేను చాలా దూరంలో ఉన్నాను, నేనే వచ్చి కలుస్తాను. మళ్ళీ కాల్ చేస్తా. ఒక్క నిమిషం గౌతమ్. ఓకే బాయ్. నువ్వు నాకింకా నాలోనూ లేవని తప్పించుకుపోతున్నావా? నా తప్పే లేదు, నాకేం తెలీదని నొప్పించి పోతున్నావా? అతిథి నేనని ప్రతి క్షణానికి చెప్పగలవా? సూటిగా చినుకు బరువే మోయలేని సంద్రమై ఉన్న
మార్చింది నువ్వే, స్నేహం చేయమంది నువ్వే, మనసా చింతకు చేర్చింది నువ్వే. గడప దాటి ఏంట్రా ఇంటికి రాకుండా ఎక్కడున్నావు, రా వెళ్దాం. నువ్వు వెళ్ళరా, నేను వచ్చేస్తా. ఇంట్లో గీతా పిల్లలు వెయిట్ చేస్తున్నారా, రారా గౌతమ్. ఇందుపై ప్రేమని మాటలు మర్చిపోగలవు కానీ మనసులో చంపుకోలేవురా గౌతమ్. మాటలు కూడా ఇందుని మర్చిపోలేకపోతున్నానరా. గౌతమ్ ఏంట్రా ఇది, ఇందు లేకుండా బతకలేదు అనిపిస్తుందా? ఎంత ప్రేమ లోపల దాచుకుని నీలో నువ్వే ఎందుకురా కుమిలిపోతున్నావు? అంతకు మించి ఏం చేయమంటావురా? ఇందు ఐ లవ్ యూ గట్టిగా అరవాలనుంది. సరాసరి ఇందు దగ్గరికి వెళ్ళి కౌగిలించుకుని గుండెలను బరువు మొత్తం దిగేంత వరకు ఎక్కి ఎక్కి ఏడవాలనిపిస్తుందిరా. నేనింతుని కాదన్నప్పుడు తన్ని ఎంత ఏడ్చుంటుందో ఈ కన్నీళ్ళని చూస్తుంటే తెలుస్తోందిరా. ఎవరిని చూసినా ఇందుని చూసినట్టే ఉంది, ఎవరితో మాట్లాడినా ఇందుతో మాట్లాడినట్టే ఉంటుంది. మరింకెందుకురా, వెళ్ళి ఇందుతో నీ ప్రేమ విషయం చెప్పేసే. నేను చచ్చిపోయే వరకు ఇందును నా మనసులోనే ప్రేమించగలను కానీ నా ప్రేమను తనకి ఇంకెప్పటికీ చెప్పలేనురా. ఎందుకంటే నా జాతకమే అంతరా, ఇది కావాలని నేను అనుకునే లోపే అది ఇంకోటి సొంతం అయిపోతుంది. నాకంటూ నా లైఫ్ లో ఏది లేదురా ఇప్పుడు. ఇందు కూడా గౌతమ్, నీతో ఇలా మాట్లాడుతుంటే కొంచెం రిలాక్స్గా ఉందిరా. సరే పద వెళ్దాం, పొద్దున్న నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఇదిగో నువ్వు అడిగిన దాంట్లో తప్పే ఉంది చెప్పు. అయినా అడగకుండా ఏమీ అడగలేదు కదా, నీకు కరెక్ట్ అనిపించింది నువ్వు చెప్పావు. ఎవరి అభిప్రాయాలు అనుకుంటాయి కదా, కాకపోతే ఆలోచించుకునే టైం కావాలి. దానికే మొహం ఎలా పెట్టి కూర్చుంటే ఎలా, నవ్వు నవ్వవయ్యా నవ్వు. ఏంటో కుర్రాడు పక్కన ఉన్నట్టుంటాడు. ఏంటయ్య గారు మీలో మీరేం మాట్లాడుకుంటున్నారు? ఎందుకోరా, గౌతమ్ మాటలు గుర్తుకొచ్చి ఇన్నాళ్ళు ప్రతిదీ కలిసి పంచుకున్నాం కదా, అతను లేకపోయేసరికి ఏదో ఒంటరి తను. వాడు పక్కనే ఉన్నట్టు ఉందరా? అలాంటప్పుడు రెండు రోజులు ఉంచుకొని పంపించవచ్చు కదా, అంత అడవిడికి ఎందుకు పంపించారు అయ్య గారు? ఇదిగో ఇందుకోసమే ఇలా బాధపడవలసి వస్తుందండి. ఎప్పటికైనా వెళ్ళిపోయాడే కదరా, ఉంచుకుని రోజు రోజుకి బంధం పెంచుకునే కంటే తెంచుకోవటమేనా అనిపించిందిరా. ఏంటి రావు గారు ఒక్కలే వస్తున్నారు? అబ్బాయి అబ్బాయా, హైదరాబాద్ వెళ్ళిపోయాడండి. అయ్యో మీరద్దరు వస్తుంటే భలే ఉండేదండి తండ్రి కొడుకులాగా. సర్లేండి వెళ్ళొస్తాను. ఇది ఎవరికన్నా రెండు చెప్పానా? కాలుష్యం చేయకూడదు. సరే నన్ను తీసుకోవాల్సిందండి. Thank you.
హలో డాడ్, హైదరాబాద్ రీచ్ అయ్యావా? జస్ట్ రీచ్ డాడ్. నీకు చూసిన అమ్మాయి హైదరాబాద్ లోనే ఉంది. ప్లీజ్ డాడ్, ఒకసారి వెళ్ళు. చూడాలా? నో డాడ్. నువ్వు చేసుకోబోయే అమ్మాయిని ఒకసారి చూడాలి కదరా. అమ్మాయి ఫోటో చూశాను కదా, ఇంకేంటి? ఫోటోలో చూడటానికి నేరుగా చూడటానికి తేడా ఉంటుంది కదరా. హైదరాబాద్లో ఉండి అమ్మాయిని కలవకపోతే బాగోదు. మర్చిపోకు, టైంకి వెళ్ళు. ఓకే ఓకే, వెళ్తాను టుడే ఈవినింగ్ కరెక్ట్ టైంకి. సే ఫ్రాంక్లీ, ఫోటోలు చూస్తే చాలా హోమ్లీగా ఉన్నావు. బాచ్, యు నో యు లుకింగ్ గార్జియస్లీ, సో బ్యూటిఫుల్. కాంట్ వెయిట్ యార్, ఆ కాంట్ వెయిట్ ఈవెన్ సింగిల్ సెకండ్. డాడీకి ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయమని చెప్పేస్తా. ఎస్, ఓకే, టైం అవుతుంది, వెళ్దామా? ప్లీజ్ ప్లీజ్, వన్ మినిట్ ప్లీజ్. ఇందు, ఐ లవ్ యూ. ఇందు, ఐ లవ్ యూ సో మచ్. ఇప్పుడే డ్రాప్ చేసి వస్తున్నా, ఐఎమ్ సో లక్కీ. అయ్యో, నచ్చడం ఏంటి డాడ్, షీ సో గార్జియస్. వీలైతే డాడీ ఇప్పుడే పెళ్లి చేసుకుని అమెరికా ఎగిరిపోవాలనుంది. డాడీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. హలో, అరే గౌతమ్, సీదా హైదరాబాద్ వచ్చాడురా. ఎప్పుడురా? నిన్ను మోసం చేసినందుకు వాడు తగిన శాస్త్ర జరిగింది. రాత్రి యాక్సిడెంట్ అయిందంటే హాస్పిటల్లో ఉన్నాడు. రే, ఫూలిష్గా మాట్లాడకరా, ఎంతైనా మన ఫ్రెండ్ వాడు. ఏ హాస్పిటల్? నువ్వు మారవరా బాబు, సన్ రైజ్. అసలు ఎలా జరిగిందండి? ఏమీ లేదు, కారులో వస్తుంటే చిన్న యాక్సిడెంట్. కాలికి తలకి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. హాస్పిటల్ పెద్దది కదా, దీన్ని పెద్ద విషయంగా చేస్తున్నారు. పేషెంట్ నిద్రపోతున్నారండి, డిస్టర్బ్ చేయకండి. వన్ అవర్ తర్వాత రూమ్కి షిఫ్ట్ చేస్తాం, అక్కడ వెయిట్ చేయండి. సరే, పదండి పదండి అమ్మా, బయట వెయిట్ చేద్దాం. అబ్బాయిని చూశాక కొంచెం గుండె ధైర్యంగా ఉందండి. ఏదో గ్రహస్థితి ప్రభావాలు ఇలా జరుగుతుందండి. గ్రహశాంతి చేయించామనుకోండి, అన్నీ చదివిపోతాయని నా ఉద్దేశం అండి. శర్మ గారు కూడా అదే అన్నారు. అబ్బాయి పెళ్లి కుదిరిపోయింది కాబట్టి వీలైనంత త్వరగా పెళ్లి చేసేస్తే వధూవరులు ఇద్దరినీ కూర్చోబెట్టి ఒకేసారి శాంతి హోమం చేయిద్దామంటున్నారు. ఎలాగూ అబ్బాయి వచ్చేసాడు కాబట్టి శర్మగారిని పిలిపించి ముహూర్తం పెట్టి కబురు పెడతాను. ఇక ప్రధానం అది లేకుండా పెళ్లిలోనే అన్ని కార్యక్రమాలు జరిపిద్దాం. ఏమంటారు? మీరేమంటారమ్మా? ఏమంటావు నాయుడు గారు, చల్లని మాట చెప్పారు. అమ్మా, నువ్వు ఉండవే. ఏంటి రావు గారు, ఏమన్నా ఇబ్బందా? ఇబ్బంది లేదండి, కానీ ఇప్పుడు పెళ్ళి అంటే. ఏంటి, పెళ్లి ఖర్చుల గురించి ఆలోచిస్తున్నారా? వాటి గురించి మర్చిపోండి. పెళ్లి ఖర్చుల గురించి ఆలోచించట్లేదండి, అది పెళ్లి చెయ్యాలా వద్దని ఆలోచిస్తున్నానండి. నన్ను క్షమించండి నాయుడు గారు, నేను తప్పు మాట్లాడుతున్నాను, ఒప్పు మాట్లాడుతున్నాను, నాకు తెలియట్లేదండి. నన్ను చెప్పని అనసూయ, 20 ఏళ్ళు గారాభంగా పెంచిన కూతురే ఏదో గొప్ప సంబంధం వచ్చిందని, గొప్పగా బతుకుతుందని ఉద్యమం అమెరికా పంపించేస్తే ఇక్కడ మన పరిస్థితి ఏంటే? కొడుకైనా కూతురైనా అదే కదా, మన ప్రపంచమే అది కదా. గుండె ధైర్యం చేసుకుని నేను ఉండగలుగుతానే, కన్ను ఉండలేవే నాయుడు గారు. రేపు పెళ్ళైతే
మా కూతురు మీ ఇంట్లో చాలా ఆనందంగా ఉంటుంది. మీరంతా సంతోషంగా ఉంటారు. కానీ మేం మాత్రం తను ఫోన్ ఎప్పుడు చేస్తుందా అని, సంక్రాంతికి ఎప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడాలండి. పోనీ సంవత్సరానికి ఒకసారి కూతురు ఇంటికి వస్తుంది కదా, మనసారా తనతో మాట్లాడుకుందాం అనుకుంటే అది కూడా ఇంటికి వచ్చిన అల్లుడికి మర్యాదలు చేయడంతో సరిపోతుందండి. అల్లుడు కోడికూర తింటాడా, ఆకుకూర తింటాడా, స్నానానికి ఏ సబ్బు వాడతాడు, ఇంట్లో ఫ్యాన్ గాలి సరిపోతుందా లేదా, కరెంట్ ఎప్పుడు పోతుందా ఎప్పుడు వస్తుందా అని లచ్చ టెన్షన్స్ అండి. ఇలా టెన్షన్ పడుతుంది కానీ సెలవులకు వచ్చింది నా కూతురు. నాతో కాసేపైనా మనసు విప్పి మాట్లాడకుండానే మళ్ళీ సంక్రాంతికి వస్తాను నాన్న అంటూ టాటా చెప్పి వెళ్ళిపోతుంటే, పోనీ ఇంకో 4 రోజులు ఉంచుకుందామంటే అల్లుడు ఎక్కడ కోపడతారో నీదండి. పోనీ వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 రోజులు ఉందామంటే అత్త మామూలు ఏమనుకుంటారని భయం అండి. అంటే అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోవాలనుకుంటున్నావా? అయ్యో నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారండి. అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోవాలనుకోవట్లేదండి, ఇంట్లో కొడుకులా ఉండే అల్లుడు కావాలనుకుంటున్నానండి. నాయుడు గారు 4 గోళ్ల మధ్య కూర్చుని టిఫిన్లో భోజనాలు తెప్పించుకుంటూ తినే అల్లుడి కంటే 6 బయట మాతో కూర్చుని 4 మెతుకులు తింటూ మనస్ఫూర్తిగా 4 మాటలు మాట్లాడేవాడు కావాలండి. నేను పోయినప్పుడు ఫ్లైట్ అందలేదని కారణం చెప్పి అన్ని కార్యక్రమాలు అయిపోయాక వచ్చే అల్లుడి కన్నా నా ఇంతమాత్ర దగ్గరుండి తన చేతుల మీద జరిపించే అల్లుడు కావాలండి. ఇవన్నీ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు? పెళ్లి చూపులకు ముందే మాట్లాడచ్చుగా. మాట్లాడొచ్చండి. నేను అప్పుడు నా కూతురు నాయుడి గారింటికి కోడలుగా వెళ్తుందన్న ఆనందంతో ఉన్నాను, కానీ నా ఇంటికి కూడా ఒక అల్లుడు వస్తాడని ఆలోచించలేకపోయానండి. కానీ గౌతమ్ అనే కుర్రాడు నా మనసులోకి వచ్చాక ఎవరో తెలియని వ్యక్తికి నా కూతుర్ని ఇచ్చి దూరంగా పంపించే కంటే నాకు తెలిసిన గౌతమ్కి ఇచ్చి చేస్తే నా కూతుర్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చని చిన్న ఆశ అండి. ఆ దేవుడు ఎలాగో నా కొడుకునివ్వలేదు. కనీసం వచ్చే అల్లుడైనా కొడుకులా ఉండాలని కోరుకోవటంలో తప్పులేదు కదండి. ఇదంతా వీళ్ళెవరికీ తెలియదండి, వాడితో మాట్లాడే కొద్దీ ఇంకా ఇంకా మాట్లాడాలనిపిస్తుందండి. వాడితో కలిసి తిరుగుతుంటే ఊర్లో చూసిన జనం అంతా తండ్రి కొడుకులా ఉన్నారు అంటుంటే ఏదో తెలియని ధైర్యం అండి. వాడు అమాయకంగా చూస్తుంటే బాగుంటాడండి. నేను వస్తున్నానని తెలిసి భయపడినట్టు నటిస్తాడు చూడండి, అప్పుడు ఇంకా బాగుంటాడండి. అన్నిటికన్నా నా కల్లుడిగా బాగుంటాడండి. జీవితంలో మాట తప్పి బతికే కన్నా చచ్చిపోవటం మంచిదని చెప్పాడు మా నాన్న. కానీ మాట నిలబెట్టుకుని చచ్చిపోయేదానికన్నా మాట తప్పి ఆనందంగా ఉండాలనుకుంటున్నానండి. ఇంతకీ గౌతమ్ నా కూతురు చేసుకుంటాడో లేదో నాకు తెలియదండి. కానీ నేను అడిగితే కాదండి అనే నమ్మకం నాకుందండి. నాయుడు గారు నా కూతుర్ని మీ ఇంటికి పంపలేనండి, నన్ను మన్నించండి. రావే ఇప్పుడు చెప్పు గౌతమ్, నా కూతురు పెళ్లి చేసుకుంటావా? నా కళ్ళుల్లా కాకుండా కొడుకులా ఉండిపోతావా? నాయుడు గారు వీడేనండి గౌతమ్, మీరు ఇలాంటి పెద్ద మనుషులు, పెద్ద మనసు చేసుకుని నా కూతుర్ని ఆశీర్వదిస్తే ఇడికిచ్చి పెళ్లి చేసి సంతోషంగా బతికేస్తానండి. ఇంత గొప్పగా ఆలోచించావు కాబట్టి నిన్ను పెద్ద మనిషి అన్నారయ్యా. నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజమే. ఎక్కడో దూరంగా సంబంధం కలుపుకుని అమ్మాయిని దూరం చేసుకునే బదులు మన దగ్గరలతోనే సంబంధం కలుపుకుని ఆ బంధాన్ని ఇంకా బలం చేసుకుంటే బాగుంటుందని ప్రతి ఆడపిల్ల తండ్రికి అర్థమయ్యేలా చెప్పావు. ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసుకో. రావు గారు గౌతమ్ ప్రేమ కథ కంచికి చేరిపోయిందండి. మరి ఇందు గౌతమ్ ప్రేమ కథ ఎక్కడ చేరుంటుందంటారు?
ఏంటి టైం 12 అవుతుంది ఏం లేదా ఆహా పెద్ద కుటుంబం కావాలి అన్నావుగా నిన్ను పెళ్లి చేసుకుని మీ నాన్నను దూరం చేసుకోలేను అన్నావుగా అన్నాను మరి ఇప్పుడేంటి సిగ్గు లేకుండా కాళ్ళు పట్టుకుంటున్నా పెళ్లి అయిపోయింది కదా అయిపోతే మరది అది ఇది ఏమీ లేదు కళ్ళు మూసుకొని పడుకో అది కాదు బంగారం తప్పైపోయింది ఇప్పుడేం చేయమంటో చెప్పు ఏం చేయాలి ఓకే ఒక పని చెయ్యి సారీ చెప్పు సారీయా నువ్వు నా బంగారానివి అంతకన్నా ఏం చెప్తావురా తొలి పర్వం కురిసిందెని మురిసిందా మోహం మనసిరిగి మసలంటూ పిలిచిందా చింత